సార్, మధుసూదన్ రావు గారు పేరు చెప్తే కరీంనగర్ జిల్లాలో ఉన్న పాత పోలీసులకు కానీ ఇప్పుడున్న పోలీసులకు కానీ చిన్న బెరుకు ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడి చార్జ్ షీట్ వేసుకొచ్చినా మీ దగ్గరకు వచ్చేసరికి అందులో ఏదో ఒక చిన్న లూప్ పోల్ పట్టుకుంటారు. ఇప్పుడు అక్యుబిటీలు తీసుకొస్తుంటారు. నక్సల్గా ముద్రపడిన ఒక వ్యక్తి కరీంనగర్ జైలు నుంచి ఒక ఉత్తరం రాస్తాడు. ఒక భూస్వామికి ఉత్తరం రాసి డబ్బులు కావాలి బెదిరించి, లేదంటే మీ వాళ్ళని మిమ్మల్ని చంపేస్తామని ఒక ఉత్తరం రాస్తాడు జైలు నుండి. జైలు నుండి ఇల్లీగల్ రిలేషన్, ఒక అబ్రాడ్కి వెళ్ళిన హస్బెండ్ వైఫ్కు మనీ పంపడము, తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ మనీ ఈమె ఇతనితో సంబంధాలు పెట్టుకొని ఈయనకి ఎక్స్పెండ్ చేసి. కేసు అంతా దాని మీద బేస్డ్. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఎవరు సాక్షి లేరు. ఫింగర్ ప్రింట్ కలిసి అది ఎట్లా, దాన్ని ఎట్లా వర్కౌట్ చేయాలి? 96లో 49th క్లాస్ అమ్మాయ, షీ వాజ్ డెలివర్డ్ ఏ ఫిమేల్ బేబీ ఐడియా ఇన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్. దట్ వాజ్ సెన్సేషనల్ అప్పుడు. ఇప్పుడు సార్ మీరు చెప్తున్న కేసుల్లో కాకుండా జనరల్గా ఎక్యూజ్డ్ అండ్ విక్టిమ్ రిలేషన్ ఉన్నప్పుడు డిఎన్ఏ మ్యాచ్ అవుతుందట. ఇట్లాని కాకుండా బ్లడ్ అనేది కంపల్సరీ ట్రాన్స్ఫర్డ్ కావాలి. మీరు ప్రొఫెషనల్గా జనరల్గా అడ్వకేట్స్ కొంతమంది ప్రొఫెషనల్ ఉంటారు, కొంతమంది మోటివ్ మన సర్వీస్ మోటివ్ ఉంటారు, కొంతమంది కమర్షియల్ ఉంటారు. మీరు ఏ మూడిట్లో దేన్ని తీసుకున్నారు? మోర్ దాన్ 100 కేసెస్ చేశాను. అంటే ఈ జైల్ లెవెల్ అవుతుండే అఫోర్డబుల్ లేదు, వాళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు, లేనప్పుడు వాళ్ళకి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో కోర్టు అంటే అందులో మేజర్ ఇంగ్రీడియంట్స్ మూడే డౌరీ డెత్ కేసులలో. ఒకటి డిమాండ్ ఆఫ్ డౌరీ, రెండోది వచ్చేవరకు విత్ ఇన్ 7 ఇయర్స్, అండ్ అన్యాచురల్ డెత్. ఈ మూడు కారణాలు ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ వారు ప్రూవ్ చేస్తే బర్డెన్ మా మీద పడిపోతుంది. సార్, ఇప్పుడు మేము చెప్తున్న ఆ కేసుల్లో డివైడర్ కట్టింగ్ దగ్గర క్రాస్ చేస్తున్నప్పుడు ఆ డ్రైవర్ చూసుకుంటే బ్రేక్ అప్లై చేయొచ్చు, స్లో కూడా అవుతుంది న్యాచురల్గా. కానీ వాడి మధ్యలో మీరు అన్నట్లు డివైడర్ కట్టింగ్లో నుంచి ట్రైన్ దీంట్లో వస్తున్నప్పుడు అక్కడ హిట్ చేస్తే 304 ఇంకే పడుతున్నారు కదా. అక్కడ నా తప్పు లేదు. నాకు అంటే మీరు కూడా చూసుంటారు రోడ్ల పైన ఎక్కడైనా మ్యాక్సిమం స్పీడ్ అలౌడ్. నేను బ్రేక్ అంటే అక్కడ కూడా ఏంటంటే నేను బ్రేక్ చేసినా లేదా అనే స్కిడ్ మార్క్స్, నేను కాపాడే ప్రయత్నం చేసినా లేదు. అంటే నేను కూడా దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ఒక్కరోజు ఈవెంట్కి చేయగలుగుతున్నాను, టోటల్ ఈవెంట్లో మొత్తము ప్రతిరోజు జరిగిన అందులో ఒక 100 పేజీలు ఉన్నది దాదాపు. 100 పేజీల డైరీ చూసే వరకు జడ్జి గారు కూడా మీరు కరీంనగర్ జిల్లాలో చాలా కాలం ఉన్నారు కాబట్టి మీరు చేసిన అన్ని కేసులతో పాటు నక్సలైట్ కేసులు కూడా చాలా ఉన్నాయి. మీ దగ్గర చాలామంది సరైన నక్సల్స్ అవ్వచ్చు, లేదా పోలీసులు వేధిస్తున్నారంటే కొంతమంది నక్సల్స్ మీకు అప్రోచ్ అవ్వచ్చు, లేదా ఒక ఫేక్ ఎన్కౌంటర్లు కానీ అవ్వచ్చు, లేదా పోలీసులు తీసుకెళ్ళి మమ్మల్ని జైల్లో పెట్టారు, మమ్మల్ని బెయిల్ వేయండి అంటూ కొంతమంది నక్సలైట్లు కానీ ఆ విధంగా ఎవరైనా ఎప్రూవ్ చేయవచ్చు. ఇంకా ఏమైనా అండర్ గ్రౌండ్ నక్సలైట్స్ కూడా ఫోన్ చేసేది, సార్ మా వాళ్ళు వస్తారు కొద్దిగా సహాయం చేయండి. మీరు ఎవరు బెయిల్ వేశారో ఆ బెయిల్ ఉన్న అడ్వకేట్కి పోలీసులు షాడో పార్టీ పెట్టుకుంటారు. మనల్ని అయితే ఎవరు అడిగే పరిస్థితి ఉండదు. ఎప్పుడన్నా ఇంకెవరన్నా ఉంటే రిక్వెస్ట్ చేస్తారు, ఏదన్నా ఉంటే సార్ ఉంటే వాళ్ళని సరెండర్ చేయించడం, మా దగ్గర రిమాండ్ చేస్తాం. మాకు సార్ మీకున్న 32 సంవత్సరాల సర్వీస్లో నేరం చేసి నేరస్తులు డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చిన రోజులు ఉన్నాయా? కొంతమంది వచ్చారు. పేర్లు చెప్పడం వృత్తిపరంగా కరెక్ట్ కాదు. నాకు ఎక్కువ వరకు మా అడుగు కేసులు ఆవేశంలో నేను చేశాను. అంటే క్షణికావేశంలో చేసి వచ్చిన వాళ్ళు అన్నది మీరు క్షమించవచ్చు, ప్రీప్లాంట్గా చేసి ప్రీప్లాంట్ చేసే వాళ్ళు పోలీస్ దగ్గరికి పోతారు, వాళ్ళకి అంతా అది కూడా ప్లానింగ్ ఉంటుంది. 498 తీసుకుంటే అదే భర్త వేధించాడని భార్య భర్తకు డిఫరెన్స్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ కావడం లేదు. అంటే ఆమె మెంటాలిటీకి ఈయన మెంటాలిటీ, కానీ డబ్బు ప్రమేయం లేదు సార్ చాలా కేసులలో. దానిలో అటువంటి కేసులలో డబ్బు అనేది ఏ అడ్వకేట్ కూడా తీసుకోవద్దు, ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఉండాలి, సొసైటీ కూడా మంచిగా ఉండాలి. అంటే పిల్లలు ఆర్ఫన్స్ అవుతారు, సొసైటీకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు విడిపోయినారు అనుకోండి, అయితే తండ్రి ఉంటాడు లేకపోతే తల్లి ఉంటుంది.
సొసైటీ ఆ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసు తీసుకుంటే అతని మీద 306 ఉంది, ఏసీబీ కేసు ఉంది. అతను అంత దారుణంగా వడ్డీలు 10 రూపాయలు వడ్డీ 20 రూపాయలు వడ్డీ వేసి వేధించడం కాకుండా అతని వేధింపుల వల్ల కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇన్ని బ్యాంకులు ఉన్నాయి, లోని బ్యాంకులకు ఎందుకు వెళ్ళాడు? మరి నీ అవసరానికి వెళ్ళాను, నీకు తీసుకున్నప్పుడు నీకు తెలుస్తుంటుంది కదా, నువ్వు ఒకవేళ నిజంగానే అనుకున్నప్పటికి కూడా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఇంతవరకు మనం కన్వెన్షన్ రేట్ తీసుకొచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూసాం. ఇప్పుడు అక్విటల్ రేట్ ఎక్కువ ఉన్న డిఫెన్స్ అడ్వకేట్ని చూడబోతున్నాం. సీనియర్ మోస్ట్ డిఫెన్స్ అడ్వకేట్ కరీంనగర్ జిల్లాలో ఎక్కడ సంచేశ్వర్ కేసు జరిగినా ఆయన దగ్గర రావాల్సిందే. పోలీసులు ఎంత కష్టపడి ఛార్జ్షీట్ వేసినా ఆ కేసులో అక్విటల్ అవ్వాల్సిందే. కన్వెన్షన్ రేటు 5% ఉంటే 95% అక్విటలు ఉంటాయి. అంటే ఒక కేసు అంత ఛార్జ్షీట్ పగడబందుకు వేసిన తర్వాత కూడా ఆ సీనియర్ అడ్వకేట్ దగ్గరకు వచ్చిన తర్వాత కేసు ఎందుకు అక్విటల్ అవుతుందంటే అనే విషయాల్ని, అందులో లూప్ హోల్స్ ఏంటి అనేది ఆ అడ్వకేట్ గారు తెలుసుకుందాం. ఇందుకే అతని పేరు ఈ మధుసూదన్ రావు గారు. ఈ మధుసూదన్ రావు గారు పేరు చెప్తే కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లా పోలీసులకి చిన్న టెన్షన్ ఉంటుంది. వాళ్ళు అంత కష్టపడి కేసు ఫైల్ చేసినా ఛార్జ్షీట్ వేసినా మధుసూదన్ రావు గారి దగ్గర కేసు వచ్చిందంటే ఖచ్చితంగా అందులో అక్విటల్ అవుతుంది అనే నమ్మకం. కానీ మధుసూదన్ రావు గారి దగ్గరకు వచ్చిన కొన్ని కేసుల్లో, మేజర్ కేసుల్లో కూడా అతను మానవత్వాదాన్ని నిరూపించుకోవడానికి కొన్ని కేసుల్లో కన్విషన్ కూడా తీసుకొచ్చిన కేసులు ఉన్నాయి. అసలు మధుసూదన్ రావు గారు నల్లకోటి ఎందుకు వేసుకున్నారు, కన్విషన్ రేట్ ఎందుకు అతను తక్కువ వస్తుంది అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. మధుసూదన్ రావు గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, మధుసూదన్ రావు గారు పేరు చెప్తే కరీంనగర్ జిల్లాలో ఉన్న పాత పోలీసులకు కానీ ఇప్పుడున్న పోలీసులకు కానీ చిన్న బెరుకుంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడి ఛార్జ్షీట్ వేసుకొచ్చినా మీ దగ్గరకు వచ్చేసరికి అందులో ఏదో ఒక చిన్న లూప్ హోల్ పట్టుకుంటారు. ఇప్పుడు అక్విటల్ తీసుకొస్తుంటారు మేము ఉన్నదాని. ఒక్క నిమిషం సార్, అక్విటల్ తీసుకురావడంలో డిఫెన్స్ సర్టిఫికేట్గా మిమ్మల్ని వాదించడానికి పబ్లిక్ మన ఇప్పుడున్న పబ్లిక్ పీపీలు కానీ మీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి కొంచెం సీనియర్లు రావాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి అడ్వకేట్లు వచ్చి కూడా వాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్విటల్ రేట్ పెరగడానికి కారణం ఏంటి? దాంతోపాటు ఎలాంటి సంచేషన్ కేసులు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎందుకు నల్లకోట వేసుకోవాల్సిన చెప్పు. మా కుటుంబ నేపథ్యం అంటే మాది గ్రామీణ వాతావరణంలో పెరిగిన అగ్రికల్చర్ కుటుంబం, వ్యవసాయాధారిత కుటుంబం మాది. మా నాన్నగారు ఏదైతున్నారో ఎలక్ట్రిసిటీలో ఎంప్లాయ్మెంట్ ద్వారా మేము కరీంనగర్ మైగ్రేట్ కావాల్సి వచ్చింది. మాది పెద్దపల్లి, ఇప్పుడు ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలో కనగర్తి ఖదీమ్ అనే చిన్న గ్రామం. దాదాపు 2000 జనాభా ఇప్పటికి కూడా. మా నాన్నగారు అప్పుడు చిన్న ఎంప్లాయీ, బిల్ కలెక్టర్ ఉంది. దాని ద్వారా మేము కరీంనగర్ 1969 మైగ్రేట్ అయినాం ఇక్కడ, వారి ఎంప్లాయ్మెంట్ దృష్ట్యా. దాంతో మేము ఏంటంటే ఇక్కడే ఎడ్యుకేషన్ చేశాము. ఇక్కడ మాకు మా ఇక్కడ అడ్వకేట్స్లలో ముత్యంరావు గారు చాలా సీనియర్ అడ్వకేట్. వారి కొడుకు నేను క్లాస్మేట్ కావడము అదొక ఇన్స్పిరేషన్ అయింది మాకు. దాని తర్వాత అంటే అడ్వకేసీ ఎట్లుంటుంది అనేది ఫస్ట్ మేము చూసింది ఇంటర్మీడియట్లో. వారి అబ్బాయి నేను క్లాస్మేట్. వారి ఇంటికి వెళ్ళడం రావడం ఆ సందర్భంతో మేము వారి అడ్వకేట్ అంటే ఏంటి, వృత్తి ఎలా ఉంటుంది అనే దాని మీద చేసి, వారు సివిల్ సైడ్ అడ్వకేట్ అయినా అనే అడ్వకేట్తో అంటే ఎట్లుంటుంది అని దాంతో ఇన్స్పిరేషన్తో వారి అబ్బాయి నేను కలిసి లా చేశాను. ఆ రకంగా ఈ వృత్తిలో అడుగు పెట్టాము మేము. ఇద్దరు మీ ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరు కలిపి ఎల్ఎల్బి చేశాము. అంటే తిరిగి ఆయన దగ్గరే ప్రాక్టీస్ చేశారా? లేదు, ఆయన దగ్గర చేయలేదు. వారి అబ్బాయి ముత్యంరావు గారి అబ్బాయి నేను క్లాస్మేట్. ముత్యంరావు గారి దగ్గర ప్రాక్టీస్ చేయలేదు నేను, చేయలేదండి. వారు సివిల్ సైడ్. నేను తర్వాత కరీంనగర్కు అంటే నేనే అడ్వకేట్కి ఎన్రోల్ అయినాక ఇక్కడ ఉన్న నా మిత్రులు, పాత మిత్రులు వాళ్ళందరూ చూసి అప్పుడు అంటే జూనియర్ ఎవరి దగ్గర ఉంటే బాగుంటుంది అని సజెస్ట్ చేసి, నా మిత్రులు ఒకరు స్వర్గీయ హనుమంతరావు గారి దగ్గర ఉండండి మీరు, అప్పటికి జీపీ చేశారు వారు. మీరు హనుమంతరావు గారు శిష్యులు? వారి దగ్గర మేము జూనియర్గా 1987 జూన్ 4th రోజు జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత ఒక 10 సంవత్సరాలు వారి దగ్గర జూనియర్గా. మీరు హనుమంతరావు గారు చేరిన తర్వాత ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారండి? హనుమంతరావు గారు చేరిన తర్వాత ఒక 2 సంవత్సరాలు నేను జూనియర్షిప్ చేశాను. అంటే హనుమంతరావు గారు కూడా ఫస్ట్ నాకేం కేసులు ఇవ్వలేదు, వీళ్ళు నిలదొక్కుంటారా ఇందులో ఉంటారా ఉండరా అని అబ్జర్వ్ చేసినాక ఒక కేసు కండక్ట్ చేసే, ఇంపార్టెంట్ కేసు కండక్ట్ చేసే అవకాశం వచ్చింది నాకు. దానిలో ఏంటంటే ఒకటి, అప్పుడు కరీంనగర్ జిల్లాలో మనందరికీ తెలిసిందే అంటే ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఉన్న జిల్లాలు, ఆ రకంగా నక్సల్స్ ప్రభావం ఉన్న జిల్లాలు ఏం చేశారంటే ఒక నక్సల్గా ముద్రపడిన ఒక వ్యక్తి కరీంనగర్ జైలు నుంచి ఒక ఉత్తరం రాస్తాడు. ఒక
ఒక భూస్వామి ఉత్తరం రాసి డబ్బులు కావాలి బెదిరించి లేదంటే మీ వాళ్ళని మిమ్మల్ని చంపేస్తామని ఉత్తరం రాస్తారు జైలు నుండి దాని మీద కేసు పెడతారు వాళ్ళు. ఇట్లా ఈయన బెదిరి ఎక్స్ట్రాక్షన్ తర్వాత కిడ్నాపింగ్ ప్లాన్ చేసిండని ఈయనను చేసి ఇంకొక ముద్ద ఏం చేసి పెడతారు. పెడితే దాని ఫస్ట్ కేసు నా దగ్గరికి అది ఇచ్చారు. అది జైల్లో ఉన్నాడు ముద్ద అప్పుడు నాకు ఇచ్చారు. దీని మీద నువ్వు స్టడీ చేయి ఇది నడపండి చూస్తే దాని మీద ఏంటంటే నేను టెక్నికాలిటీస్ ఉన్నాయి. అప్పుడు జైలు మాన్యువల్ కూడా చూడాల్సి వచ్చింది. మనం ఒక కేసు నడిపే ముందు ఏంటంటే దానిలో ఏ చట్టాలకు అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ చట్టాలన్నీ మనం చూసుకుంటే మనకు దానిలో ఏం లూపోల్స్ ఉంటాయి ఫస్ట్. అందులో జైలు మాన్యువల్ అనేది ఇంపార్టెంట్. జైలు మాన్యువల్ నేను 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు వచ్చిన అడ్వకేట్ను జైలు మాన్యువల్ నా మిత్రులు ఒకసారి మనం ఒక కేసు నడిపేటప్పుడు అందరితో డిస్కషన్ కూడా చేసి ఎట్లయితే బాగుంటుంది అని అంటే మనం నేర్చుకోవాలంటే మనం పంచుకోవాలి ఇంకోలతో ఉంటుకుంటేనే మనకు తెలుస్తుంటుంది దాన్ని. ఆ రకంగా చూసి మనం చూసుకుంటే దీని రకంగా ఆ జైలు మాన్యువల్ ప్రకారంగా చూస్తే ఏంటంటే ఆ లెటర్ అనేది సెన్సార్ అనేది కావాలి కంపల్సరీ. సెన్సార్ అని ఒక జైలర్ గారి సంతకం ఉంటుంది సెన్సార్ అని సీల్ ఉంటుంది. ఆ పాయింట్ మీద మేము తీసుకొని దాని మీద లేదు అయితే జరిగినది వాస్తవం ఏమంటే ఇప్పుడు మీకు చెప్తాను వాస్తవం అది మా ముద్దా ఏంటంటే అతను నిజంగానే వేశాడు. అతను ఏంటంటే ఎప్పుడో కోర్టుకు తీసుకొచ్చినప్పుడు పోస్ట్ డబ్బాలు వేశాడు అది జైలు నుంచి రాలేదు. జైలు వాస్తవంగా జైల్లో రాసిండు కాకపోతే జైలు వాళ్ళు జైలు ద్వారా వాళ్ళు చూసి రాలేదు. ఈయన జైలు కోర్టుకు తీసుకొచ్చినప్పుడు అందులో వేశారు ఆ రకంగా వెళ్ళాలి. అంటే ఆ ఒక టెక్నికల్ ల్యాక్ నాతో అసలు ఆ లెటర్ అనేది నా వానికి సంబంధించింది కాదు ఇది మా ఫ్యాబ్రికేట్ చేశారు పోలీసు వాళ్ళు ఈయనని ఇంప్లికేట్ చేసినందుకు అనే గ్రౌండ్ విన్న ఆ ఒక్క గ్రౌండ్ విన్న కేసు ఎక్కడ అయిపోయింది. కానీ ఆ కేసులో మరి పీపీ వారు ఆ లెటర్ హ్యాండ్ రైటింగ్ కోసం హ్యాండ్ రైటింగ్ కొరకు పోలీసు వారు పెట్టలేదు అప్పుడు ఫస్ట్ పెట్టాలి కదా పెట్టాల్సి ఉండే వాళ్ళు పెట్టలేదు. అది డిఫెక్ట్, అది ఇన్వెస్టిగేషన్ డిఫెక్ట్. మేము మాది అడ్వాంటేజ్ ఏది ఉన్నది అనేది చూస్తాం. అంతవరకు అప్పుడు ఉన్నదాని ప్రకారంగా పెట్టినా కానీ ఆ సర్కమ్స్టెన్స్లో ప్యాసేజ్ ఆఫ్ టైంతోని హ్యాండ్ రైటింగ్ కూడా కలవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఎన్నో టెక్నికల్ డిఫెక్ట్స్ ఉంటుంది. మళ్ళీ మేమేమి ఒకవేళ అట్లా పాలు పెడితే ఆ పీరియడ్లో ఈయన హ్యాండ్ రైటింగ్ తీసుకురానరి అంటాం. ఇప్పుడు కాదు, అప్పటికి అప్పుడున్న పరిస్థితులలో అప్పుడు ఆ కేసు ట్రయల్కి వచ్చేందుకు దాదాపు 5-6 సంవత్సరాలు అయింది. ఇంతకీ ఎవరండి ఆయన? అరే పేరు గుర్తులేదు ఇప్పుడు నాకు. అదే వాస్తవం గుర్తుంది పేరు అట్లా చాలా ఉంటాయండి. అంటే కేసు కొన్ని మెమరీలు ఉంటాయి కానీ పేర్లు గుర్తుండే దాన్ని. ఇప్పుడు చాలా కేసులలో పేర్లు గుర్తులేదు. టెక్నికల్గా మీరు దాన్ని టెక్నికల్గా ఎక్కడో తీసుకున్నాం అట్లా. అంటే చిన్న ల్యాకునా ఏదైతుందో అది ప్రాసిక్యూషన్ వైపు నుంచి ల్యాకునాను అడ్వాంటేజ్ తీసుకుని దాని రకంగా వాస్తవం అయినప్పటికీ ఆ కేసును బయటేసేందుకు అది ఒక కారణం. అంటే ఫస్ట్ కేసులో అక్విటల్ అవ్వగానే మీ గురువు గారు ఏమన్నారు? అంతే అంటే దాన్ని చేసినాక ఏం చేశారని అంటే ఇవన్నీ చెప్పాం మేము. అప్రిషియేట్ అవ్వాలి. అప్పటి నుంచి నా మీద కాన్ఫిడెన్స్ పెరిగేది గురు. కండక్ట్ చేసినందుకు కూడా కొన్ని కేసులు ఇచ్చేది వారు. అంటే కొంత ఇప్పుడు మా దానిలో వృత్తిలో ఎట్లుంటుంది అంటే క్లయింట్ నమ్మకమే మా పెట్టుబడి, ట్రస్టే. దానిలో కొంతసారి నేను చిన్న కోర్టుకైనా పెద్ద కోర్టుకైనా ఆడొకటే కావాలని అనుకుంటారు వాళ్ళు. అందుకొరకే వారు చేసేది మా ఏదైతే క్లయింట్స్ మమ్మల్ని నమ్మారో మాకు ఇచ్చేది కొంత దాన్ని నేర్చుకున్నాం మేము. ఇంకొకటి ఏంటంటే ముందు ఏ జూనియర్కైనా ఏ అడ్వకేట్కైనా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇందులో ఫస్ట్ మీరు చదవండి. జూనియర్ ఆఫీసులో వెళ్ళి కేసులు నడిచే కేసులను చదవండి. చదివి ఆ కేసుల గురించి దాని మీద ఏం లా ఇన్వాల్వ్ అయ్యింది ఆ లాను మనం స్టడీ చేస్తే అందులో లూపల్సింది కేసు లాస్ అయింది. మనం ముందు విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు పేరుండొచ్చు అది వేరు విషయం. నేను జూనియర్గా చేసేటప్పుడు సార్ దగ్గర ఏదైనా కేసును స్టడీ చేసి కేసు లాస్ ఇట్లా బుక్స్ తీసి పెడితే 10 తీస్తే 9 అక్కర్రావు అనేది ఈవీఎం సూట్ కాదు మన కేసుకు అని ఒక కేసు కలిసేది. తర్వాత ఎక్స్పీరియన్స్తో 10 తీస్తే 9 కలిసినాయి అనుకో. ఒక 5-6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్కి వచ్చే వరకు 9 సూటబుల్ కేసు లాస్ తీసినాం. అంటే మనం చదవడం అనేది ఇంపార్టెంట్. చదివితే మనకు అర్థమవుతుంది అందులో ఏముంది ఏం చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్. అంతే సార్. ఆ జైలు కేసు తర్వాత నెక్స్ట్ ఇంకేం కేసు తీసుకున్నారు? దాని తర్వాత ఒకటి ఏంటంటే మా సీనియర్ గారితో అసిస్ట్ చేశాను నేను. ఒకటి సాతారం విలేజ్ ఆయన పేరు ఇప్పుడు ఉన్నాడో లేడో గంగారాం అని అబౌట్ 25 ఇయర్స్ బ్యాక్. అందులో ఏంటంటే ఆ కేసులో ఇల్లీగల్ రిలేషన్ ఒక అబ్రాడ్కి వెళ్ళిన హస్బెండ్ వైఫ్కు మనీ పంపడము తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ మనీ ఈమె ఇతనితో సంబంధాలు పెట్టుకొని ఈయనకి ఎక్స్పెండ్ చేసింది. చేసినాక దాని ప్రకారం ఏంటంటే తర్వాత ఇంకొక కేసులో ఆమె ఇంకోళ్ళతో టైఅప్ అయ్యి ఈయనను నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. చేస్తే దాని మధ్యలో రిఫ్ట్ వల్ల ఆ రిఫ్ట్తో ఏంటంటే ఈయన మర్డర్ చేసింది అనేది ప్రాసిక్యూషన్ ఛార్జ్ సెక్స్యువల్ జెల్సీతో. ఆ ఛార్జ్తో తీసుకుంటే ఆ మొత్తం ఫైల్ చదివాను. అందులో ఇంకొకటి ఏంటంటే
ఫింగర్ ప్రింటింగ్ ఆఫ్ ది ఈ అక్యూర్డ్ కలిసాయి. ఓకే, మ్యాచ్ అయినాయి అందులో ఆ స్పాట్లో. మ్యాచ్ అయితే దాని మీద కేసు అంతా దాని మీద బేస్డ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, ఎవరు సాక్షి లేరు. ఫింగర్ ప్రింట్ కలిసాది ఎట్లా, దాన్ని ఎట్లా వర్కౌట్ చేయాలి ఏంటి అని అంటే, అప్పుడు 73 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంది. ఆ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, అప్పుడున్న చట్టాల ప్రకారం కోర్టు ముందట ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి అక్యూజ్డ్. రైట్, ఇక్కడ దొరికింది కోర్టు. అయితే అందులో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారు ఏం చేశారంటే, వారే తీసుకున్నారు అక్కడ పంచుల ముందట, కోర్టు ముందట తీసుకోలేదు. ఆ ఒక్క టెక్నికల్ యాక్ట్తోనే ఆ కేసు వెళ్ళారు. కానీ అక్యూజ్డ్ అని మీకు తెలుసు, తెలిసిన అంటే ఇది మా వృత్తిపరంగా డిఫెన్స్ మేము తీసుకోవాల్సి, ప్రొఫెషన్ అది, ప్రొఫెషన్ అది కనుక వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. ఎస్, ప్రొటెక్ట్ కొన్ని సందర్భాల్లో ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది, కొన్ని హీనియస్ ఉంటే కొన్ని వదిలిపెడతాం. 1973 యాక్ట్ ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ ఉందండి? ఇంప్లిమెంట్ అమెండ్మెంట్ వస్తున్నాయి దానికి. ఇప్పుడున్న దానికంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ ఇప్పుడు సపరేట్ సపరేట్ వచ్చేసినాయి అనుకో, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడున్న దాని ప్రకారం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హ్యాస్ పవర్ టు టేక్ దట్ శాంపుల్స్, అప్పుడున్న దాని ప్రకారం లేదు. అంటే అది ఆ యాక్ట్ ప్రకారం, లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారంగా పవర్ గివెన్ టు ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఆ రకంగా మనం కేసులో ఆయన బయటపడగానే ఏమన్నాడు అతను అంటే, ఈవెన్ ఎంటైర్ మేము కూడా చెప్పాము అతనికి యూ విల్ బి పనిష్డ్ అని అని అందరికీ చెప్పాం. మొత్తం అందరూ కూడా సీరియస్గా దాని మీద పోతారనే ఉండే, కన్విక్షన్ అవుతుందనే ఉండే. కానీ ఆ పాయింట్ దొరకంగానే మాకు సాటిస్ఫై, మేము చెప్పలేదు అతనికి కానీ మేము సాటిస్ఫై అయినా. ఎందుకంటే 99% దట్ లాటర్ దట్ జడ్జ్ వాజ్ ఎలివేటెడ్ టు హైకోర్టు జడ్జ్ ఆల్సో, రైట్, కేఎస్ అప్పారావు గారు అని చాలా స్ట్రిక్ట్ జడ్జ్ అతను. అతని దగ్గర ఎవిడెన్స్ వస్తే పంపుతారు అనేదే అందరికి ఉండే. కానీ ఈ అప్రిషియేటెడ్ దట్ ఫ్యాక్ట్. అక్యూజ్డ్గా అతను స్పీచ్లెస్ సమ్ టైమ్ అతనికి, అసలు ఆ ఒక హాఫ్ అన్ అవర్ దాకా అసలు నేను బయటకు వచ్చిందా అనేదే షాక్లో ఉండే అతను. అంటే మేము బీ ప్రిపేర్డ్ దెన్. ఎందుకు ప్రిపేర్ చేసినామంటే రేపొద్దున అంటే ఆ కేసు అట్లా ఉంది, ఆ ఎవిడెన్స్ ఎవరైనా మనం శాంపుల్ ఎప్పుడైతే మన అంటే అతనికి కూడా తెలుస్తుంది కదా, న్యాచురల్గా ఎవరికైనా కాన్షియస్ ఉంటుంది, అతనికి తెలుస్తుంది టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది అంటే. ఆ రకంగా జస్ట్ అది 1973 యాక్ట్ అవుట్ దాన్ని కాపాడిందండి. అందులో ఉన్న చట్టం ప్రకారంగా 73 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా కోర్టు ముందటనే శాంపుల్స్ తీసుకోవాలి. దాని మీద అప్పుడున్న పోలీసులు హైకోర్టు వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళినా దాని చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. అప్పటికున్న చట్టం అదే, అప్పుడున్న లీగల్ అడ్వైజర్స్ అందరు కూడా ఆయనకు అడ్వైజ్ చేశారు, అది మీరు ఏం చేయలేదు, యూ డన్ మిస్టేక్. అట్లా అంత దాని నెక్స్ట్ ఇంకో కేసు అండి. ఇక దానికి వస్తే ఏంటంటే, సెన్సేషనల్ కేసు ఇక్కడ మన కరీంనగర్లో జరిగింది. సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 14 ఇయర్స్ గర్ల్, అంటే మీ సర్వీస్లో ఉన్నప్పుడు అప్పుడులోనే, అప్పుడు దట్ ఇన్ ద ఇయర్ 1996 అనుకోండి, 96లో 49th క్లాస్ అమ్మాయి. షీ వాజ్ డెలివర్డ్ ఏ ఫిమేల్ బేబీ ఐడియా ఇన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్. దట్ వాజ్ సెన్సేషనల్ అప్పుడు. వన్ ఆఫ్ ది పోలీస్ కానిస్టేబుల్ వాజ్ రోప్డ్ ఐజ్ అండ్ అక్యూజ్డ్ ఇన్ దట్ మ్యాటర్. అండ్ హూ ఇస్ ద రిలేటివ్ టు దట్ గర్ల్? 97 అండి, 96 ఇన్ దట్ మ్యాటర్ హీ వాజ్ రోప్డ్ ఐజ్ అండ్ అక్యూజ్డ్. ఒరిజినల్లీ షీ ఫైల్డ్ కంప్లైంట్ అగెన్స్ట్ అన్నోన్ పర్సన్. సబ్సిక్వెంట్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ పోలీస్ కలెక్టెడ్ డిఎన్ఏ ప్రొఫైల్స్ ఆఫ్ ది, అప్పుడు నౌ ద లేటెస్ట్ లా దట్ ఈస్ డిఎన్ఏ ప్రొఫైల్ లాల్ జీ సింగ్. డిఎన్ఏ ప్రొఫైల్ వాజ్ మ్యాచ్ టు ద కానిస్టేబుల్ అండ్ కేస్ వాజ్ ఫైల్డ్ చార్జ్షీట్ బిఫోర్ ద కోర్ట్ అలాంగ్ విత్ మై అనదర్ సీనియర్ అడ్వకేట్. ఐ హ్యావ్ అటెండెడ్ ఇన్ దట్. వీ సెర్చ్డ్ డేస్ టుగెదర్ హౌ టు ఓవర్కమ్ దట్ ల్యా రిమైనింగ్ ఎవిడెన్స్. ఓన్లీ దట్ ఈస్ ద ఎవిడెన్స్, డిఎన్ఏ ఎన్ ఎట్ దట్ టైమ్ ఇట్ ఈస్ 100% డిఎన్ఏ, ఇట్ హ్యాస్ ఎనఫ్ టు కన్విక్ట్ ద పర్సన్. హౌ టు ఓవర్కమ్ సమ్ స్లీప్లెస్ నైట్స్ ఆన్ దట్ ఆస్పెక్ట్. దేర్ ఇస్ నో లా ఆన్ ద ఇంటర్నెట్ ఎట్ దట్ టైమ్, ఓన్లీ వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ద బుక్స్. సమ్ టైమ్ గోయింగ్ ఆన్ ఆర్ గోయింగ్ సెర్చింగ్ దట్ ఇన్ ద మెయిన్ టైమ్ వన్ కేసులో వి కమ్ అక్రాస్ వేర్ ఎనీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వాజ్ మేడ్ డిఎన్ఏ ఈజ్ నాట్ యాక్యురేట్ ఇన్ దట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. సపోజ్ మై బ్లడ్ వాజ్ గివెన్ టు సంబడి, డిఎన్ఏ ప్రొఫైల్ మే మ్యాచ్ దట్ ఈస్ ద పాయింట్ ఇన్ దట్ మ్యాటర్. అంటే కానిస్టేబుల్ దే ఆర్ రిలేటివ్స్,
అడ్మిటెడ్లీ దే ఆర్ రిలేటివ్స్. దెర్ ఇస్ అ కేస్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ ఆల్సో దే ఆర్ రిలేటివ్స్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ హీ ఎక్స్ప్లాయిటెడ్ హర్ దట్ ఈస్ ద కేస్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్. అక్యూజ్డ్ అండ్ కంప్లైంట్ ఇస్ రిలేటివ్స్. రిలేటివ్స్ మ్యాచ్ అవుతుంది. అండ్ దెన్ ఇన్ దట్ మ్యాటర్ అవర్ డిఫెన్స్ వాస్ దట్ ది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వాజ్ మేడ్ టు ద విక్టిమ్ జస్ట్ 2 months ప్రియర్ టు ది దిస్ అండ్ హీస్ బ్లడ్ వాజ్ ట్రాన్స్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ ఈజ్ అ రిలేటివ్ హీ గివెన్ దట్ బ్లడ్ ఆన్ దట్ ఆస్పెక్ట్ ఎండెడ్ ఇన్ టు అక్విటల్. పోలీస్ ఏమన్నారు? పోలీస్ ఆల్సో షాక్ దే వెంట్ టు ద అపీల్ ఇన్ దట్ మ్యాటర్ బట్ ది దే కుడ్ నాట్ సక్సీడ్ బికాస్ ఆ పాపకు అన్యాయం జరిగింది కదా. దట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్ నౌ ఫేసింగ్ దట్ ఈస్ సమ్ హౌ కాంపెన్సేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ దట్ ఈస్ డిఫరెంట్. వాట్ ఈస్ ద టెక్నికాలిటీస్ ఇన్ మై క్వశ్చన్ ఇది అంటే టెక్నికాలిటీగా ఎట్లా వెళ్ళాలి మనము అనే దాని చూస్తే ఏదో ఒక అంటే రీడింగ్ ఎక్కడో ఒక చిన్న పోలీసులు చేస్తారు మిస్టేక్సే మీ పాలిటీ వరం అంతే. ఏ అడ్వకేట్కైనా పోలీసులు చేసే దాన్ని మనం చూడగలగాలి. రైట్, చూసినప్పుడు మైన్యూట్గా చూసినప్పుడు మాత్రమే. అందులో కూడా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలు అందులో మాకు డిఫెన్స్ లేదనుకున్నాము. చూడంగా ఆ ఒక పాయింట్ మీద మేము బయటకు వచ్చేసాం. అంటే కోర్టు ఆల్సో కన్విన్స్డ్ దాన్ని అలా అట్లున్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఎవిడెన్సే అది దాన్ని. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు సార్ మీరు చెప్తున్న కేసుల్లో కాకుండా జనరల్గా ఎక్యూజ్డ్ అండ్ విక్టిమ్ రిలేషన్ ఉన్నప్పుడు డిఎన్ఏ మ్యాచ్ అవుతుందట. అట్లాని కాకుండా బ్లడ్ అనేది కంపల్సరీ ట్రాన్స్పోర్ట్ కావాలి. అంటే అక్కడ ఆ అమ్మాయికి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఆమెకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అయింది అంటే బ్లడ్ అవసరం ఉండే ఈయన బ్లడ్ తీసుకున్నారు చేసినారు అనేది ఎవిడెన్స్. మనం బ్లడ్ చేయగలిగినాం దాని ఎవిడెన్స్లో. అంటే అమ్మాయి బ్లడ్ ఈయన ఇచ్చాడు? ఈయన ఇచ్చాడు. ఏమి ఎందుకు దేనికోసం? ఆమెకు అంటే ఎప్పుడైతే ఆ బ్లడ్ తక్కువైందో కావాలనే అవసరం ఉన్నప్పుడు ఒక హాస్పిటల్ రికార్డు అదంతా వేరే ఉంటుంది అనుకున్నారు కదా. అది బ్రెయిన్ చైల్డ్ అవుతున్నాడు. ఓకే, అది ఒరిజినల్గా జరిగింది. ఇది జరిగింది మ్యానిపులేటెడ్ కాదు. మ్యానిపులేటెడ్ జరిగింది. అంటే ఆ బ్లడ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు శాంపిల్ తీసుకున్నారా డిఎన్ఏ? బ్లడ్ ఇచ్చిన తర్వాత 2 months, 2.5-3 months తర్వాత శాంపిల్ ఫెయిల్ అయింది. అదే ముందు శాంపిల్ తీసుకున్నట్టు అది అంటే శాంపిల్ అంటే అప్పటికి కేసే ఉండదు కదనండి. అది కేసు కన్నా ముందు కదా. అది వాళ్ళకు కూడా ఎట్లా అవకాశం ఉంటుంది? పోలీసుకు కూడా పవర్ ఏంటి? వెన్ ద కేసు ఇస్ రిజిస్టర్డ్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వడం అనేది అదే కదా. వాళ్ళు కూడా పాపం. అంటే ఇక్కడ ఏ ఏజెన్సీని తప్పు పట్టడం లేదు మనం. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నాలని చేస్తుంటారు. చేసే వరకు ఏమవుతుందంటే ఇప్పుడు చేయడం ఒకటి, కన్స్ట్రక్ట్ చేయడం ఈజీ, డిస్ట్రక్ట్ చేయడం చాలా ఈజీ. మనకు కష్టమవుతుంది కన్స్ట్రక్ట్ చేయడం. మేము డిస్ట్రక్షన్ అన్నట్టే కదా మాది. దాన్ని లూప్ హోల్స్ ఏంది వెతకడం ఎవరికైనా ఈజీ. ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఇది తప్పు చేసిందని తర్వాత అనలైజ్ చేయడం వేరు, చేయడం వేరు. కరెక్ట్, ప్రాక్టికల్ గా బిల్డింగ్ కట్టడం కష్టం. చెప్పడం చాలా ఈజీ ఎవరికైనా. తర్వాత మంచి కేసు ఉన్నాయి సార్. తర్వాతకు వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ కేసులు వస్తాయి. అంటే ఎట్లా అంటే మీరు సీనియర్తో పాటు చేస్తున్నారు, ఇండివిజువల్గా రాలేదు? అప్పటికి ఇండివిజువల్గా రాలేదు నేను. నేను ఇండివిజువల్గా వచ్చిన తర్వాత కేసులలో సార్ ఇండివిజువల్గా వచ్చేసరికి అంటే మీరు సీనియర్ నుంచి ఇండివిజువల్గా వస్తున్నారు ఇప్పుడు మన ఇంటర్వ్యూలో, మీరు ప్రొఫెషనల్గా జనరల్గా అడ్వకేట్స్ కొంతమంది ప్రొఫెషనల్ ఉంటారు, కొంతమంది మోటివ్ మన సర్వీస్ మోటివ్ ఉంటారు, కొంతమంది కమర్షియల్ ఉంటారు. మీరు ఏ మూడిట్లో దేన్ని తీసుకున్నారు? ఇప్పుడు మేము అంటే మేము సీనియర్కి వచ్చినప్పుడు జూనియర్లు ఉన్నప్పుడు కూడా నేను స్టేట్ బ్రీఫ్లు ఉంటారు మా దానిలో. స్టేట్ బ్రీఫ్స్ అంటే గవర్నమెంట్ ప్యానల్ అడ్వకేట్గా వితౌట్ అంటే గవర్నమెంట్ ఇచ్చే రెమ్యునరేషన్. ఇప్పుడు అది 500, ఇప్పుడు ఈ మధ్య పెంచారు అది 5,000-6,000. నా మోర్ దాన్ 100 cases చేశాను నేను. అంటే ఈ జైల్ లెవెల్ అవుతుండే అఫోర్డబుల్ లేదు, వాళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు. లేనప్పుడు వాళ్ళకి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో కోర్టు అంటే ఈవెన్ కొన్ని సందర్భంలో ఏంటంటే ఇక కోర్టుకు కూడా కాన్ఫిడెన్స్ మ్యాజిస్ట్రేట్ కోర్టులకు ఏంటంటే ఈయన ఇప్పుడు 1 hour తర్వాత కూడా చేయగలుగుతాడు. అది చూశాను అప్పుడు. నాకు ఇప్పటికి గుర్తు రామచంద్రమూర్తి గారు అని ఒక జడ్జి గారు ఉండేది. ఒకవేళ ఎవరికి లేదు, విట్నెస్లు వచ్చారు చేయాలి అంటే పక్కకు పెట్టి మ్యాటర్ పక్కకు పెట్టి పిలిపించేది. నేను ఏ కోర్టులో ఉన్నా అటెండర్ పంపించి పిలిపించేది, చూడండి ఇది చేయాలి, ఒకసారి చూడండి కేసు రికార్డు. నా అంటే మా దగ్గర ఏం రికార్డు ఉండదు. స్టేట్ బ్రీఫ్లలో మనకు కేసు ఫైల్ అవన్నీ ఉండదు కదండి. దాంతో ఏం చేస్తాం మేము, వారు కోర్టు రికార్డు ఇచ్చేది మాకు, ఇచ్చి ఒక 30 minutes, 1 hour టైం ఇచ్చి మీరు చూడండి, చూసుకొని అట్లా కండక్ట్ చేసేది. అట్లా మోర్ దాన్ 100 చేసిన వారి కోర్టులని సర్వీస్ మోటో. తర్వాత మమ్మల్ని స్టే ఇప్పటికి కూడా ఈవెన్ అంటే ఈ పీరియడ్లో కూడా మేమైనా కూడా కొన్ని వాళ్ళు అఫోర్డబుల్ లేనప్పుడు మా కోర్ట్స్ పెడతాయి స్టేట్ బ్రీఫ్గా.
ఇప్పుడు ఏంటంటే లీగల్ సర్వీస్ అథారిటీ అడ్వకేట్ అని కూడా పెడుతుంటారు. ఇప్పటికి కూడా మామూలుగా వేర్ ద నెసెసిటీ ఉంటే కొందరు జడ్జెస్ మీరు ఇందులో మీరే చేయాలని కాన్ఫిడెన్స్ అంటే సెషన్స్ కేసు నాకు గ్రావిటీ ఉన్న కేసులు అంటే నడపమంటారు మామూలు. వాళ్ళకి అఫోర్డబుల్ లేనంత మాత్రం అంటే అదే వాళ్ళ ఇప్పుడు ఉన్న లా ప్రకారం కూడా ఎట్లా అపాయింట్ చేయాలంటే హూ ఈజ్ సూటబుల్ ఫర్ దట్ కండక్టింగ్ దట్ కేసు అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఇక్కడ నన్ను చేస్తుంటారు అనిల్ కుమార్ ఏం అనిల్ కుమార్ గారు అని అనదర్ సీనియర్ అడ్వకేట్ హూ ఈజ్ మై కాంటెంపరీ మేము క్లాస్మేట్స్ మే అతను కూడా చేస్తుంటారు కొన్ని కేసులలో. మీరు ఇండివిజువల్గా స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇండివిజువల్గా స్టార్ట్ చేసిన తర్వాత కేసులలో ఒకటి బ్యాంక్ ఫ్రాడ్ వచ్చింది. అందులో ఏంటంటే బ్యాంక్ ఫ్రాడ్లకు సంబంధించినంత వరకు కొంత బ్యాంక్ అమౌంట్ మిస్అప్రాపరేట్ అయిందనేది అలిగేషన్. అది ఆ అలిగేషన్స్లలో వాళ్ళు ఆ బ్యాంక్ ఎంప్లాయ్ వన్ ఆఫ్ ది బ్యాంక్ ఎంప్లాయ్ మీద చేశారు. చేస్తే దాని మీద ఏం చేసామంటే మేము చూసాము దానిలో టెక్నికాలిటీస్ ఏమున్నాయి పోలీసు ఎక్కడ మిస్టేక్ చేశారు. న్యాచురల్లీ మీకు తెలుసు నాకు తెలుసు బ్యాంకులో బ్యాంకులు వెళ్ళంగానే మనం ఏదైనా అంటే డబ్బులు డిపాజిట్ చేయాలంటే క్యాషియర్ దగ్గర పోతాం. క్యాష్ రోల్ రిజిస్టర్ ఎంటర్ అవుతుంది అది అకౌంటెంట్ మేనేజర్కు పోవడం ఇవన్నీ జరుగుతుంది. ఆ రికార్డ్ అని ఉంటుంది ఆ రికార్డులో ప్రతిరోజు జమ అయినాయి ఖర్చు అయినాయి వాళ్ళకి డెబిట్ క్రెడిట్ అది మనం అంటే మన అనుభవంతో చూసాం దాని ప్రకారంగా చూస్తాం. దాన్ని చూసినాక ఆ దాన్ని అవన్నీ ఈరోజు ఓచర్స్ ఏవైతున్నాయో వాళ్ళు ప్రిజర్వ్ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన వరకు ఆ ఓచర్స్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేదు. ప్రొడ్యూస్ చేయకపోతే ఫస్ట్ నీ దగ్గర డబ్బు ఉన్నట్టు రుజువు అయితే కదా నేను తీసింది అనేది డబ్బే లేదు నీ దగ్గర. ఆ ఒక్కదాని మీద మన హైకోర్టు జడ్జిమెంట్ ఉంది కన్సర్న్ రికార్డ్ ప్రొడ్యూస్ చేయనప్పుడు బెనిఫిట్ గోస్ టు ద అక్యూజ్డ్ అని దాంతో దాని తర్వాత అంటే ఇంకో ఆ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినాక ఇంకో కేసు బ్యాంక్ ఫ్రాడ్ కేసు వచ్చింది. వాళ్ళకు చేసినాక వాళ్ళు ఇవన్నీ కలెక్ట్ చేసినారు చేస్తే దానిలో కన్విక్షన్ వచ్చింది. అంటే ఆ క్రాస్ ఎగ్జామినేషన్తో పోలీస్ ఆల్సో ఎన్లైట్ ఇప్పుడు అంటే ఇక పేర్లు నేను చెప్పదలుచుకోవాలి. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు చాలామంది. మేము ఫస్ట్ క్రాస్ ఎగ్జామిన్ చేసినాక తర్వాత దాంతో దే సెట్ రైట్ చాలా వరకు కవర్అప్ చేశారు. మోర్ పర్టికులర్లీ ఏంటంటే ఇప్పుడు మీరు మీకు కూడా ఐడియా ఉంది మనకు వరకట్నం కేసులు అని పెడతారు 304B డౌరీ. అందులో ఏంటంటే కెపాసిటీ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ది డిసీజ్ అనేది ఇంపార్టెంట్. చాలా వరకు అది పెట్టకపోయింది. అందులో మేజర్ ఇంగ్రీడియంట్స్ మూడే డౌరీ డెత్ కేసులలో. ఒకటి డిమాండ్ ఆఫ్ డౌరీ, రెండోదికి వచ్చే వరకు విత్ ఇన్ 7 ఇయర్స్, అండ్ అన్నేచురల్ డెత్. ఈ మూడు కారణాలు ప్రాసిక్యూషన్ అంటే పోలీసు వారు ప్రూవ్ చేస్తే బర్డెన్ మా మీద పడిపోతుంది. అయితే అప్పటి కాలంలో ఏంటంటే చాలా వరకు వాళ్ళు ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళకి ఇంత దాని మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా వీటి గురించి ఇన్వెస్టిగేట్ చేయకపోదురు. తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ అనేది పెట్టకపోవడం వాళ్ళకు ఉండకపోవడము లేదంటే ఉన్నా కానీ కలెక్ట్ చేయకపోవడం అనేది కారణం. వెడ్డింగ్ కార్డ్ చేయనప్పుడు మేము ఏం చేస్తాము న్యాచురల్గా మ్యారేజ్ ఈజ్ అబౌవ్ 7 ఇయర్స్ అనే దాని మీద బెనిఫిట్ ఎవరితోనో ఒకరితోనో అనిపిస్తాం అనుకోని వాళ్ళు తెలిసి అంటారు తెలియకంటారు ఏదో రకంగా అంటారు. అప్పుడు దెన్ బర్డెన్ మా మీద ఉండదు ప్రాసిక్యూషన్ మీద బర్డెన్ ఉంటుంది ఆయన ప్రూవ్ చేసుకోవాలి అక్కడ ఫెయిల్ అవుతుంది. తర్వాత మానిటరీ అనేది మీకు నాకు అందరికీ తెలుసు సమాజంలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా అంటే ఫాల్స్ ఇంప్లికేషన్ ఎక్కువనే ఉంది నిజమైనవి కూడా ఉన్నాయి. దాంట్లో ఏం చేస్తారంటే మనం ఇప్పుడు ఏదో లక్ష్యం ఎవరు ఇచ్చినా వీళ్ళు ఏంటంటే బంగారు ఆభరణాలు ఇవన్నీ పెట్టుకుంటుంటారు. ఏదో కొంత డబ్బు ఇస్తే దాన్ని ఏంటంటే వీళ్ళు పదంతలు రాయడం ఖర్చులు అన్ని కూడా ఆయన కలిపి రాయడం అందులో రాసే వరకు ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఆయన కెపాసిటీ ఖర్చు పెట్టింది ఫైనాన్షియల్ కెపాసిటీ ఏముంది దాన్ని వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోవడం వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి అక్కడే వెళ్తాను. దాంతో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఆఫీసర్స్ దే అది వాస్తవమో కాదో నాకు తెలియదు కానీ దే ఫైల్డ్ సమ్ డాక్యుమెంట్ షోయింగ్ దట్ సమ్ అమౌంట్ వాజ్ బ్రాట్ ఫ్రమ్ థర్డ్ పార్టీస్ టు పూల్ ద మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అట్లా చేశారు. అంటే మేము ఆ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినాక దే ఎన్లైట్ చెప్తారు తర్వాత ఫ్రెండ్లీగా మేము ఇది చేసామండి అని ఇట్లా. అంటే ఇంకో మూడో పాయింట్ చెప్పారు న్యాచురల్ డెత్ కాదా న్యాచురల్ డెత్ కాదంటే అది జనరల్గా ప్రూవ్ అవుతుంది సార్ జనరల్గా ఆ డెత్ ప్రూవ్ అవుతుంది న్యాచురల్ అది అన్నేచురల్ డెత్ అని ప్రూవ్ అవుతుంది లేదంటే సూసైడ్స్ ఉంటాయి దానిలో అది ప్రూవ్ అవుతుంది అని ఈ రెండు పాయింట్లే మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఈ రెండింటిలో పోలీసులు మీ తర్వాత మీ ఆర్గ్యుమెంట్ విని కొంత డెవలప్ చేశారు చాలామంది ఆఫీసర్స్ అందులో
తర్వాత చార్జ్ షీట్లలో చూసాం మేము, దే కవర్ అప్ దట్ ల్యాక్నెస్. అది అంటే వాళ్ళు పోలీసుకు మీరు అంటే ఎప్పుడైనా మేమైనా పోలీస్ వాళ్ళైనా అదర్ సైడ్ టఫ్ ఉంటేనే మా మైండ్ కూడా షార్ప్ అవుతుంటాం మేము. వి సెర్చ్ ఫర్ ఇట్, వాట్ ఈస్ ద పాయింట్ టు బి ఎండెడ్ ఇన్ టు గెట్ ద అక్విటల్ అనే దాని తర్వాత సార్ మంచి కేమ్. ఇప్పుడు దాని ప్రకారంగా ఇంకొకటి టౌన్లో ఒక కేసు అయింది, వేర్ ఫైర్ ఆర్మ్ వాజ్ యూజ్డ్ ఇన్ కరీంనగర్ రూరల్ పిఎస్. ఐ థింక్ డిసిజన్ నేమ్ ఈజ్ సమ్ మూలా ఉంటుంది, గుర్తు రావడం లేదు నాకు. ఒక డిఎస్పి రాజన్ ప్రసాద్ ఏదో అది కాదు ఆ కేసు, అది ఇంకా పెండింగ్ ఉందండి. అది నా సబ్ జ్యుడిసే అనుకోండి, అందులో ఇది వేరే ప్రాపర్టీ ఇష్యూస్ మీద ఇది చేశారు. అందులో కూడా సింపుల్ లాజిక్ ప్రాసిక్యూషన్, అది ఓన్లీ వన్ పాయింట్, దాని దట్ పాయింట్ ఈజ్ దేర్ ఈజ్ ఎ లైట్. వాళ్ళ ప్రకారంగా హోటల్ ఈజ్ దేర్ అండ్ ఇన్ దట్ లైట్ ఈజ్ దేర్ దే ఐడెంటిఫైడ్ ద కల్ప్రిట్స్ బై సోర్స్ ఆఫ్ లైట్ విచ్ వాజ్ బర్నింగ్ ఇన్ ద హోటల్ అనేది. డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ప్రకారంగా చూస్తే అది ఒక 200 మీటర్లు ఉన్నది, వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ కాదు అనేది ఒకటి అవుతుంది. తర్వాత వాళ్ళు ఏంటంటే ప్రాసిక్యూషన్ ప్రకారం కూడా వాళ్ళ పోలీస్ కేసు ప్రకారంగా ఇంటి ముందు ఒక స్వర 5 సెకండ్లు 5-10 సెకండ్లలో అయిపోయింది అంటారు, అది పాసిబిలిటీ కాదు అని. ఇంటి ముందు లైట్ను వాళ్ళు సరే అది ఉందా, న్యాచురల్గా ఉంటుంది కానీ దే నాట్ డిపిక్టెడ్ అంద సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా ఉంటుంది, పంచనామాలో ఆ లైట్స్ వేయలేదు అక్కడ, అది వాళ్ళ మిస్టేక్ దాంతో ఎండెడ్ అయిన అక్కడ. అంటే మైన్యూట్గా అబ్జర్వ్ చేసిన కొద్ది ఇప్పుడు దాని మీద కేసు లాస్ కూడా ఉంటాయి. ఏదంటే ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ అనుకోండి, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా లేవా అనేది, ఇక్కడ ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా చేసినప్పుడు ఆ స్ట్రీట్ లైట్ ఉన్నాయని అందులో డిపిక్ట్ చేయాలి. తర్వాత మెయిన్గా పోయేది పోలీస్ కేసులో ఆ సోర్స్ ఆఫ్ లైట్ లేదు, అన్నోన్ పర్సన్ ఐడెంటిటీ ప్రాబ్లం అవుతుంది కదా నైట్లో, ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మిస్టేక్ ఎక్కడ సార్? అందుకొరకు ఆ లైట్ అనేది దానిలో డిపిక్ట్ అయితే దెన్ అంటే మీరు చెప్తున్న ప్రకారం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న లోపాలే మీకు ఏ అడ్వకేట్కైనా 99% ఇన్వెస్టిగేషన్ లోపాలను క్యాచ్ చేయడమే అడ్వకేట్ వృత్తి, దాంతోనే బయటకు వస్తుంది. దాని ప్రకారం మీరు చాలా వరకు కేసులు అలాగే అంటే ఇన్ జనరలే చెప్తున్నా నేను, ఇప్పుడు 304 ఏ కేసులు ఉంటాయి అంటే యాక్సిడెంటల్ డెత్స్, యాక్సిడెంటల్ డెత్స్లో ఏ అది అక్కడ ఏంటంటే బికాస్ ఆఫ్ రష్ ఏదో కానీ ఆడ సిడిఎఫ్ అనేది సరిగా రాదు, అంటే సీన్ ఆఫ్ ఆఫీస్ పంచనామా. ఇప్పుడు మీరు చాలా కేసులలో చూస్తున్నాం మనం, నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ 4 లేన్స్లలో డివైడర్స్ ఉన్నాయి, అక్కడ ఇది మ్యానువల్ క్రాసింగ్ ఉండదు, క్రాసింగ్ లేని కాడ యాక్సిడెంట్ జరుగుతుంది. మరి అది ఎక్కడ ఎట్లా వస్తుండ్రు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి. తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా అని రాసినప్పుడు అక్కడ సిడిఎఫ్ ఎట్లుండాలి, ఏ వెహికల్ ఎక్కడి నుంచి వస్తుంది, అపెండింగ్ వెహికల్ ఎక్కడి నుంచి పోతుంది, ఆ వాతావరణం ఎక్కడి నుంచి వస్తుండో అనేది క్లారిటీ ఉండలేదు, దాంతోనే ఎండెడ్ నాకు. మీరు చెప్తున్నా 304A లో యాక్సిడెంట్ చేసింది ఎక్యూజ్డ్, వాడిని ఎలా ఐడెంటిఫై చేస్తారండి? ఐడెంటిఫై చేస్తారంటే ఈ రోజు పరిస్థితి ప్రకారం ఏంటంటే వెహికల్ పారిపోతాడు, హిట్ అండ్ రన్ కేసు వేరు. హిట్ అండ్ రన్ కేసులో ఏంటంటే మీకు నెక్స్ట్ జనరేషన్ అక్కడ చూసిన దాని విన్నా, అందులో ఉన్న వాళ్ళు చూసిన దాని ప్రకారంగా, లేదంటే మీకు అక్కడ ఉన్న సీసీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీసీటీవీ ఫుటేజ్లు కానివ్వండి, లేదంటే అక్కడికి ఇంకా ముందుకెళ్తే ఆ దాని ఆటోమేటిక్గా ఎక్కడో ఒకడ ఉంటుంది దాన్ని, ఈ మార్క్ ఉంటుంది కంపల్సరీ, అంటే రెండు ఎడాన్ కొల్యూజన్ అయినప్పుడు డెఫినెట్గా ఉంటుంది, అతను చేసినప్పుడు బ్లడ్ స్టెయిన్స్ అని ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తున్న హిట్ అండ్ రన్ కేసుల్లో ఒక ఎక్యూజ్డ్ తర్వాత సరెండర్ అవుతాడు పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ ఆ స్పాట్లో దొరికింది, స్పాట్లో కొడతారని భయంతో తర్వాత సరెండర్ అయినప్పుడు మనం చేసేది ఏంటంటే 99% వీళ్ళ ల్యాక్న అంత ప్రాసిక్యూషన్, ఓనర్ని ఎగ్జామిన్ చేయరు, డ్రైవర్గా ఉంటాడు అతను, ఓనర్ని ఎగ్జామిన్ చేయరు, యాజ్ ఆన్ ద డేట్ ఈజ్ ద డ్రైవర్ ఈజ్ డ్రైవింగ్ ద వెహికల్ అనేది ఎగ్జామిన్ చేస్తే అప్పుడు బర్డెన్ డిఫెన్స్ మీద పడుతుంది, బర్డెన్ డిశ్చార్జ్ అవుతుంది, డిఫెన్స్ మీద బర్డెన్ అవుతుంది, డిఫెన్స్ ప్రూవ్డ్ కష్టం అవుతుంది అప్పుడు, ఆ రకంగా తీసుకోవాలి. తర్వాత మీకు ఆర్టీసీ వెహికల్స్లలో జనరల్గా ఏముంటుంది, వాళ్ళకు ట్రిప్ షీట్స్ ఉంటాయి, అవి కలెక్ట్ చేయాలి. గవర్నమెంట్ వెహికల్స్ వరకు అయితే మీరు అనేది ప్రైవేట్ దానిలో ఓనర్ ఉంటాడు, ఓనర్ ఓనర్ కానీ విట్నెస్ మస్ట్ ఉంటుంది కదండి, విట్నెస్ మస్ట్ ఉంటుంది. ఇక వీళ్ళు ఉన్నదాని ప్రకారం కింద కొన్ని సర్కంస్టెన్స్ బట్టి చూస్తారు. ఈ అంటే ఇప్పుడు అక్కడ హిట్ అండ్ రన్లో డ్రైవర్ పారిపోతున్నప్పుడు వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు, సరెండర్ అవుతున్నప్పుడు బ్లాక్ కలర్ షర్ట్ వేసాడు, వచ్చినప్పుడు ఆయన పాసిబిలిటీ ఉందా ఎక్కడి నుంచి అంటే ఆ విట్నెస్ కూడా చెప్పగలగాలి. బ్యాక్ సైడ్ నుంచి చూశానంటే పాసిబిలిటీ కష్టం, నేను ఫ్రంట్ సైడ్లో దానికి ఏంటంటే నేను ప్రాసిక్యూషన్ ఉంటే అడ్వైజ్ చేస్తాను ఎట్లా చేయాలనేది కూడా. అటువంటి కేసులలో కూడా
ఆపి రాయొచ్చు, ఆపి మమ్మల్ని మాట్లాడిండు, తర్వాత మేము ఇంతలో అతను పారిపోయినా అని రాయొచ్చు. దట్ ఈస్ ద అంటే బ్రెయిన్ చైల్డ్, స్కూటర్ బ్రెయిన్ చైల్డ్ అది. ఆ రకంగా సాధారణంగా 304A ఫెయిల్ అవ్వడానికి ఇక్కడ పెద్ద రీజన్ అయితే, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఈ హెవీ ట్రాఫిక్, సీసీటీవీ ఉంది కాబట్టి, సీసీటీవీ ఉంది, హెవీ ట్రాఫిక్ లో కూడా ఏంటంటే పారిపోవడం చాలా కష్టం అవుతుంది. ఎప్పుడో నైట్లలో అంటే పూర్తి నైట్లో అయితే తప్ప. తర్వాత ఇంకొకటి కూడా, ఇంకొక కారణం కూడా ఉంది దానికి, అక్కడ వాళ్ళని కాకుండా పెడెస్ట్రియన్ కానీ మోటార్ సైకిల్ మీరు కూడా చాలా చూస్తుండొచ్చు, ఎక్కడైతే రోడ్డు డివైడర్ లేదో మనం క్రాస్ చేయడం అనేది నోబడీ ఎక్స్పెక్ట్స్. డ్రైవర్ కానీ మీరు కానీ నేను ఎవరు డ్రైవ్ చేసినా కానీ ఎక్స్పెక్ట్ చేయను. చాలా కేసులలో ఇప్పుడు మనం హైదరాబాద్ రాజీవ్ రహదారి చూస్తుంటే ఆ వాటర్ డ్రైన్స్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి వెహికల్స్, సైకిల్స్ కానీ మోటార్ సైకిల్స్ కానీ వస్తుంటాయి. అంటే ఇప్పుడు నేను లేటెస్ట్గా ఒక దగ్గర ఎక్కడ ఆర్టీఓ వాళ్ళతో డిస్కస్ చేశాను, చేస్తే వాళ్ళు కొద్దిగా దాన్ని మీద అనలైజ్ చేసి చెప్తుంటారు ఏంటంటే, ఒక 100 స్పీడ్ ఉంటే మనము మన మైండ్ ఆ ఆబ్జెక్ట్ను గుర్తించి మనం మనకు సిగ్నల్ ఇచ్చేంత లోపల 30 మీటర్స్ వెళ్ళిపోతూ ఉంటాం. కరెక్ట్, అదే 30 మీటర్స్ మనం బ్రేక్ అప్లై చేసి ఆగేటందుకు ఇంకో 30 మీటర్స్, అంటే 60 మీటర్స్, ఒక 100 స్పీడ్లో మనం పోతే 60 మీటర్స్ ముందు చూడగలిగితేనే ఆ వెహికల్ కొల్లిదని కాకుండా ఉంటుంది. సార్ ఇప్పుడు మేము చెప్తున్న ఆ కేసుల్లో డివైడర్ కట్టింగ్ దగ్గర క్రాస్ చేస్తున్నప్పుడు ఆ డ్రైవర్ చూసుకుంటే బ్రేక్ అప్లై చేయొచ్చు, స్లో కూడా అవుతుంది న్యాచురల్గా, కానీ వాడి మధ్యలో మీరు అన్నట్లు డివైడర్ కట్టింగ్ లో నుంచి ట్రైన్ అయితే దీంట్లో వస్తున్నప్పుడు అక్కడ హిట్ చేస్తే 304A ఇంకి పడుతున్నారు కదా. అది పడుతున్నప్పటికి కూడా అక్కడ మనం కన్విన్స్ చేయొచ్చు కోర్టును, అక్కడ నా తప్పు లేదు నాకు, అంటే మీరు కూడా చూసుంటారు రోడ్ల పైన ఎక్కడైనా మ్యాక్సిమం స్పీడ్ అలౌడ్, నేను బ్రేక్ అంటే అక్కడ కూడా ఏంటంటే నేను బ్రేక్ చేసినా లేదా అనేది స్కిడ్ మార్క్స్, నేను కాపాడే ప్రయత్నం చేసినా లేదు అంటే నా వైపు నుంచి నేను ఏం చేసినా అనేది, అది అందుకొరకే మీకు చెప్పేది సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా అనేది చాలా క్రూషియల్. నేను బ్రేక్ వేస్తే ఆటోమేటిక్గా స్క్రీడ్ మార్క్స్ వస్తాయి, అంటే యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ అయిందంటే అప్పుడు బెనిఫిట్ తీసుకోవచ్చు మనం. అచ్చా, సీన్ ఆఫ్ అఫెన్స్ కరెక్ట్గా పంచనామా లేకపోతే ఇటు అక్యూడ్కు నష్టం జరగవచ్చు, అటు డిసీజ్డ్కు నష్టం జరగవచ్చు. సాధారణంగా పోలీసులు ఏం చేస్తుంటారంటే కొన్ని కేసులు 304A ఎక్యూజ్డ్ అంటే డిసీజ్డ్ తప్పుండా డిసీజ్డ్కి ఇన్సూరెన్స్ వస్తుందని పెడుతుంటారు. అందుకొరకే మనం ఈ అన్ని అవి అట్లా పెట్టినప్పటికి కూడా యాక్యురేట్ ఉన్నది అనుకోండి, యాక్యురేట్ ఉంటే మనం గెట్ ఇన్ టు యాక్యుటల్. ఎందుకంటే ఇవన్నీ కారణాలు అక్కడ ఉన్న చాలా వరకు ఇచ్చారు, సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా ప్లస్ అక్కడ రోడ్డు కటింగ్ ఉందా, పాజిబిలిటీ ఉందా బయటకు రావచ్చు అనే దాని మీద ఇచ్చారు చాలా కేసులు. కానీ అక్కడ డ్రైవర్ 100 దాటాడు అనుకోండి స్పీడ్, అప్పుడు అంటే నేను ఎంత స్పీడ్ ఉన్నాడు అనేది చెప్పేది, అంటే నీకు పర్మిసిబుల్ ఉందా అక్కడ, మళ్ళీ అవన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది అక్కడ ఎంత పర్మిసిబుల్ రోడ్ కండిషన్స్. కానీ ఇవన్నీ ప్రాసెస్ అయ్యేసరికి ముందైతే ఆయన జైలుకి పోవడం ఉంటుంది. అంటే 304A బెయిలబుల్ అఫెన్స్ లేదు, ఇప్పుడైతే ఇంతవరకు అయితే జైలు లేదు, ఇప్పుడు 41A CRP ప్రకారం అప్పుడు కూడా బెయిలబుల్ అఫెన్స్, అది మనం షూట్ ఇవ్వగలిగితే ఇమీడియట్ బెయిల్ ఇచ్చేది. ఆర్టీసీ వాళ్ళకైతే స్టేషన్ బెయిల్ ఉంటుంది, ఎవరికైనా మనకు కూడా ఇస్తారు ఇప్పుడు కూడా బెయిలబుల్ అఫెన్స్. కోర్టుకు వచ్చినా ఒకటే వాళ్ళు చూసేది ఏంటంటే నువ్వు మళ్ళీ విచారణకు వస్తావా లేదా అని, అందుకొరకు కానీ వేరే అయితే ఏం లేదు అనుకుంటున్నాను సార్. తర్వాత ఇంకా మంచి కేసులు ఇప్పుడు దానికి వచ్చినప్పుడు కేసులలో మీకు ఏంటంటే చాలా కేసుల్లో చూసినాం అనుకోండి మనం, ఇందులో ఇంకొకటి కొమ్ము అనిల్ కేసు అని ఒకటి ఉంది. అంటే సార్ మనం స్టెప్ బై స్టెప్ వస్తాం, కొమ్ము అనిల్ అనేది ఇటీవల కాలం జరిగిన కేసు, దానికి ముందు ఏమైనా కేసులు ఉన్నాయా? దానికన్నా ముందు జరిగింది అంటారా మీరు? దానికన్నా ముందు జరిగిన కేసులలో ఎక్కువగా దానికన్నా ముందు జరిగిన కేసుల్లో కానీ జనరల్గా వస్తాయి దానిలో. దానికన్నా ముందు జరిగిన కేసులు అంటే ఇప్పుడు ఒకటి చాలా లాంగ్ 20 ఇయర్స్ బ్యాక్, అందులో బ్యాంక్ మేనేజర్ వాజ్ అక్యూస్డ్. అందులో అప్పుడున్న బ్యాంక్ మేనేజర్ వైఫ్ను చంపుతున్నాను అలిగేషన్ ఏంటి, FCIలో అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే ఇక్కడే నడుస్తుండే అనుకో. అందులో ఏంటంటే అందులో కన్విక్షన్ వచ్చింది, కోర్టు కన్విక్షన్ ఇచ్చింది అందులో. ఆ కేసులో ప్రాసిక్యూషన్ ప్రకారం ఒక డైరీ సీజ్ చేసిండ్రు. ఆ అమ్మాయి ఏంటంటే చనిపోయిన అమ్మాయి, ప్రతి రోజు ఈవెంట్ డైరీలో రాసేది ఏం జరిగింది ఈరోజు నన్న ఎట్లా చేసాను. కోర్టుకు వచ్చే వరకు ఆ డైరీ ప్రివైల్ ఓవర్ అయింది. అప్పుడున్న జడ్జి గారు, పాపం ఆ జడ్జి గారు కూడా చనిపోయారు. ఇప్పుడు వారికి ఏంటంటే మిగతా అన్ని కేసులు అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఒప్పుకున్నారు నాది, మిగతా అన్నిటికీ ఒప్పుకున్నారు. దీని గురించి సమాధానం ఏం చెప్తారు చెప్పండి మీరు. నేను కూడా దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయినా, ఎందుకంటే ఒక్కరోజు ఈవెంట్కి చేయగలుగుతాం మనం. టోటల్ ఈవెంట్లో మొత్తము ప్రతిరోజు జరిగిన అందులో ఒక 100 పేజీలు ఉన్నది దాదాపు. 100 పేజీల డైరీ చూసే వరకు జడ్జి గారు కూడా దాన్ని చూసిందంటే అందులో దాన్ని కన్విన్స్ కావాలి అంటే నేను కూడా చెప్పాను వాస్తవంగా, అంటే నేను కూడా కన్విన్స్ చేయలేకపోయినా కోర్టును దాంతో.
అతను ఎండెడ్ ఇంటర్ ఆయనకు లైఫ్ ఇచ్చారు అప్పుడు 304 వీళ్ళ లైఫ్ అంటే చాలా వరకు ఇవ్వరు మినిమం 7 ఇయర్స్ మ్యాక్సిమం 10 ఇయర్స్ ఇచ్చేది దట్ ఈస్ ద కేసు అంటే నా దగ్గర వచ్చింది లైఫ్ అది లైఫ్ కేసు ఈవెన్ దట్ వాజ్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది అది డైరీ అనేది డైరీ అనేది క్రూషియల్ అయిపోయింది అందులో తర్వాత అంతకుముందు ఒకటి దీనికన్నా ముందు కేసు ఇంకా దీనికన్నా ముందు అప్పుడు ఇబ్రాహీంపట్నం అంటే మన మెట్పల్లి ఏరియాలో ఫారెస్ట్ వాచర్ మర్డర్ జరిగింది ఒకటి అందులో ఒక ముగ్గురు ముద్దాయిల పేరు మీద ముద్దాయిలలో వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేశారు అందులో ఏంటి అంటే జనరల్గా బేస్డ్ ఆన్ అంత సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు డైరెక్ట్ ఎవిడెన్స్ ఎవరు లేరు అందులో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్లలో రికవరీ ఆస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ రెండు స్వాట్స్ కత్తులు ఆ కత్తుల్లో ఏంటంటే వాళ్ళు పెట్టిన దాంట్లో ఆ విట్నెస్లు వచ్చిన వీళ్ళందరికీ ఆ విట్నెస్లోకి వచ్చేటప్పటికి ఐడెంటిటీ మీద మేము ఛాలెంజ్ చేసినాం ఒకళ్ళొకళ్ళకి ఇప్పుడు ఒక ముద్దాయి దగ్గర తీసుకున్న కత్తును ఇంకో ముద్దాయి దాన్ని చూపించడం అని అందులో ట్విస్ట్ అయిపోయింది దాంతోనే ఎండడి నాకు సార్ జనరల్గా మీరు చెప్తున్న కొన్ని కేసుల్లో ఈ విట్నెస్లు ఎక్కువ పెరుగుతున్న కొద్ది కేసు అక్విట్లు అవుతాయా అంటే ఒక ఒక ఆస్పెక్ట్ మీద అంటే ఒకటే పాయింట్ మీద ఆ పాయింట్ మీద ప్రాసిక్యూషన్ ఎంతమంది ఎక్కువ మంది సాక్షులను విచారిస్తే అంత బెనిఫిట్ అక్యూరికి పోతుంది ఎందుకంటే వివరం కూడా ఎంత ఎక్స్పర్ట్ విట్నెస్ కూడా దాదాపు మొత్తం మంది అన్ని రకాలుగా వాస్తవ ఇన్సిడెంట్లు చెప్పలేరు అంటే మెమరీ ఉండకపోవచ్చు తర్వాత చెప్పే కాడ భేదం వస్తుంటుంది దాంతో బెనిఫిట్ వస్తుంటుంది ఏ ఇప్పుడు మన చట్టాలు ఏంటంటే ఇప్పుడున్న ఇప్పుడు వచ్చే చట్టాలు కాక పాత చట్టం ఏదైనా కానీ బెనిఫిట్ గోస్ టు అక్యూజ్డ్ అయినా ఇప్పుడు ప్రిజంప్షన్ ఓరియంటెడ్ లా వస్తుంది ఇప్పుడు అంతా రివర్స్ లా వస్తుంది ఏది పోస్కో యాక్ట్ కానివ్వండి తర్వాత ఎన్ఐ యాక్ట్ కానివ్వండి 304 బిల్ కానివ్వండి తర్వాత పీసీ యాక్ట్లు కానివ్వండి ఇవన్నీ అన్నీ కూడా నెగటివ్ లా ఇప్పుడు ఇప్పుడు బర్డెన్ ఆన్ ద అక్యూజ్ ఈ హెస్ టు ప్రూవ్ దట్ ఈ హెస్ నాట్ కమిటెడ్ దట్ అఫెన్స్ మన 306 లాగా అంతే 304 బి లాగా 306 లో కూడా 306 వాడే ప్రూవ్ చేసుకోవాలి అందులో 306 కానీ జనరల్గా 306 వచ్చేసరికి కొంతమంది రిసీజర్ పార్టీ 302 పెట్టమని చెప్తుంటారు వాళ్ళు 302 పెట్టమని చెప్తుంటారు పెడితే రెండు కేసులు పోతాయి అది పోతుంది ఇది పోతుంది అక్కడే తప్పు జరుగుతుంది వాళ్ళు ఏంటంటే ఆవేదనతో వాస్తవానికి విరుద్ధంగా పెట్టమంటే ఇవి దాంతో ఏమవుతుందంటే ఆ 302 పోతుంది 306 పోతుంది 302 306 రెండు వేరువేరు అంటే వేరువేరు అంశాలు ప్రూవ్ చేస్తారు ఎవిడెన్స్ వేరువేరు రకాలుగా ఉంటుంది ఆ ఎవిడెన్స్ దీనికి సూట్ కాదు ఈ ఎవిడెన్స్ దానికి సూట్ కాదు 302 అంటే హోమిసైడల్ డెత్ ఉంటుంది ఇందులో సూసైడల్ డెత్ మొత్తం ప్రైమరీగా పోతుంది కదా అదే 306 పెడితే వాడు అక్యూజ్డ్ ప్రూవ్ చేసుకోవాలి వాడు తెప్పులు పడతారు 306 పెడితే ఏంటంటే బర్డెన్ అక్యూజ్డ్ మీద ఉంటుంది అది కన్విక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కానీ 302 పెడితే 306 కేసులో మొత్తం వెళ్ళిపోతుంది కేసు బెనిఫిట్ అంటే టెంపరీగా ఓ నెల రోజులు ఎక్కువ ఉంచగలుగుతాం కావచ్చు జైల్లో కానీ తర్వాత మాత్రం ఆయనకు రిలీఫ్ దొరుకుతుంది అట్లా సార్ మీరు కరీంనగర్ జిల్లాలో చాలా కాలం ఉన్నారు కాబట్టి అది మీరు చేసిన అన్ని కేసులతో పాటు నక్సలైట్ కేసులు కూడా చాలా ఉన్నాయి మీ దగ్గర నెంబర్ ఆఫ్ నక్సలైట్ కేసులు చేసాం చాలామంది సరైన నక్సల్స్ అవ్వచ్చు లేదా పోలీసులు వేధిస్తున్నారంటే కొంతమంది నక్సల్స్ మీకు అప్రోచ్ అవ్వచ్చు లేదా ఒక ఫేక్ ఎన్కౌంటర్లు కానీ అవ్వచ్చు లేదా పోలీసులు తీసుకెళ్ళి మమ్మల్ని జైల్లో పెట్టారు మమ్మల్ని బెయిల్ వేయండి అంటూ కొంతమంది నక్సలైట్లు కానీ ఆ విధంగా ఎవరైనా ఎప్రూవ్ చేయవారు చాలా వరకు వచ్చేది ఇంకా ఏమైనా అండర్ గ్రౌండ్ నక్సలైట్స్ కూడా ఫోన్ చేసేది సార్ మా వాళ్ళు వస్తారు కొద్దిగా సహాయం చేయండి ఆ రకంగా మనం ఏంటంటే అందరికీ మనకున్న ఫోన్ దాని ప్రకారంగా చేస్తే ఎవరు చేసినా మనకు దాని ప్రకారంగా చూసి ఆ కేసులో కాగితాలు తెప్పించుకొని చేసేవాళ్ళం ఆ మధ్యలో బాగా ప్రాబ్లం అయ్యేది ఏంటంటే కరువు దాడి కేసులని మీరు విని ఉంటారు చాలామంది ఫార్మర్స్ మీద పెట్టారు ఊళ్ళల్లో ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులలో అప్పుడున్న దాని ప్రకారంగా ఎవరైనా కానీ మనము అప్పుడు ఉన్న దాని ప్రకారంగా నక్సలైట్లు చెప్తే అక్కడ మనం ఉన్నా వెళ్ళాల్సిన పరిస్థితులు అప్పుడున్న వాతావరణం అటువంటిది ఆ పరిస్థితులలో ఏంటంటే చాలామంది వెళ్ళేది పాపం వెళ్తే వాళ్ళందరు విన కేసులు 100, 150, 200 మంది ఒక్కొక్క ఊరు దాని ప్రకారంగా ఏంటంటే అట్లా చేసినప్పుడు వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళను బెయిల్ వేసి మా సేవాభావంతో అప్పుడు డబ్బులు అనేది క్రైటీరియా కాదు వాళ్ళంటే అందరూ రైతులే కదా పోలీసు వారే పెట్టాలి వాళ్ళకున్న పరిస్థితి ప్రకారంగా ఎక్కువ ఎవరండి మీకు అజ్ఞాతం నక్సలైట్లు ఫోన్ చేస్తుంది అంటే అప్పుడున్న పరిస్థితులలో చాలామంది చేసేది అనుకోరు ఇక అందరి పేర్లు ఇప్పుడు అవసరం లేదు అనుకోరు కానీ అందరూ జనజీవన శ్రావంతిలో కలిసిపోయారు కొందరు మరణించారు చాలామంది చేసేది జడల్ నాగరాజు కత్తులు సమయ వాళ్ళు కూడా చేసేది వాళ్ళ కేసులు కూడా నడిపాము ఏ కేసులు అంటే వాళ్ళ మీద 302 కేసులు చాలా వరకు 302 తర్వాత బ్లాస్టింగ్ కేసులు అనుకోండి అవన్నీ ఉండే దానిలో
వాళ్ళు కూడా బెదిరింపుల కేసులు చాలా ఉన్నాయి కదా వాళ్ళ మీద. వాళ్ళు బెదిరింపేది కానీ అంటే మా వరకైతే మర్యాదగా మాట్లాడేది, మా దగ్గరికి అక్యూజ్డ్గా వచ్చినా నిలబడేది, కూర్చోమనే దాకా కూర్చోపోయేది. వాళ్ళ బయట ఎంత బోడకుండా సత్తాయి కూడా పెద్ద లీడర్లు వాళ్ళు అప్పుడు, అంటే సీఓ లెవెల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మా దగ్గర అట్లా ఇప్పుడు ప్రవర్తించలేదు. అంటే కొంతమంది విన్నాను నేను మా అడ్వకేట్స్ని కూడా బెదిరించారని, కానీ మా దగ్గరకు వచ్చే వరకు చేయలేదు. ఎందుకంటే మన క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ ఉండదు అందులో, మన క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ అందులో. మనము అంటే ఒక కేసు ఉంటుంది, పరిస్థితిని బట్టి మానవత్వం కూడా ఆలోచించాలి. అతనికి ఇచ్చే కెపాసిటీ ఉండొచ్చు, ఇవ్వకపోయే కెపాసిటీ. ఎప్పుడు కూడా మనం వాళ్ళని పీడించద్దు. మనకు అంటే మా పరంగా మేము ఆలోచించేది మా గురువులు చెప్పింది ఏంటంటే ఒకటే, నీకు పెద్ద ప్రచారకర్త ఇవ్వాలంటే నీ క్లయింట్, ఈ పేపర్లు కాదు మీడియాలో కాదు, నీ క్లయింటే ప్రచారకర్త. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ కావాలి. అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదనుకోండి, అంత మీడియా కానీ లేదు. అప్పుడున్న పరిస్థితులు 30 ఏళ్ళ కింద ఏం మీడియా ఉంది, అసలు రావాలంటేనే ఇబ్బంది వాళ్ళకు. అంటే మేము చూసింది ఏంటంటే క్లయింట్స్ ఒకరోజు రాత్రి వచ్చి ఇక్కడ పడుకొని తెల్లారి కోర్టుకు అటెండ్ అయ్యి వెళ్ళే పరిస్థితులు ఉండే అప్పుడు. ఇప్పుడంటే మీరు ఏ జిల్లా ఏ నూకాండు కారణంలోనైనా రాగలుగుతారు. కానీ కొంతమంది మర్డర్ చేసిన తర్వాత అప్స్కాండింగ్ ఉండి వాళ్ళు మీకు ఎప్రూవ్ చేయనప్పుడు మీరు బెయిల్ వేస్తుంటారు, యాంటిసిపేట్ బెయిల్ కానీ వేస్తుంటారు. మీరు ఎవరు బెయిల్ వేశారో ఆ బెయిల్ ఉన్న అడ్వకేట్కి పోలీసులు షాడో పార్టీ పెట్టుకుంటారు. వాళ్ళు మా వాచ్ చేస్తారు మా ఇంట్లో, మా అంటే మా ఆఫీస్ కానీ వాచ్ చేస్తుంటారు, మా కోర్టులో కూడా వాచ్ చేస్తుంటారు. కానీ అది వాళ్ళ వృత్తి. మన వరకు మనలో అయితే ఎవరు అడిగే పరిస్థితి ఉండరు. ఎప్పుడన్నా ఇంకెవరన్నా ఉంటే రిక్వెస్ట్ చేస్తారు, ఏదన్నా ఉంటే సార్ ఉంటే వాళ్ళని సరెండర్ చేయించడం, మా దగ్గర రిమాండ్ చేస్తాం, మాకు కోర్టులో సరెండర్ చేస్తే మాకు, అంటే అప్పుడు పరిస్థితుల్లో కోర్టులో సరెండర్ ఈజీ చేస్తే మాకు ఇబ్బందులు వస్తాయి సరిపోయి ఆఫీసర్స్ ఏదన్నా అంటారు. ఆ విధంగా మీరు ఏమైనా సరెండర్ చేశారు ఎవరికి? ఒకటి రెండు సందర్భాలలో పార్టీ ఇంట్రెస్ట్ని బట్టి, పార్టీ నేను దాని ద్వారా సరెండర్, తర్వాత నాకు ఇబ్బందులు ఉంటాయి సార్ అనుకుంటే చెప్పి పంపించేది. సార్, మీకున్న 32 సంవత్సరాల సర్వీస్లో నేరం చేసి నేరస్తుడు డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చిన రోజులు ఉన్నాయా? నాకున్న దాని వచ్చారండి. ఎవరండి? కొంతమంది వచ్చారు. ఇక పేర్లు చెప్పడం వృత్తిపరంగా కరెక్ట్ కాదు నాకు. అంటే ఏ కేసుల్లో వచ్చారు? ఎక్కువ వరకు మర్డర్ కేసుల్లో వస్తారు. మీ దగ్గర ఛార్జ్షీట్ తర్వాత వచ్చారా, ఛార్జ్షీట్ వేయక ముందు మీ దగ్గర వచ్చారు? ఎఫ్ఐఆర్ కాకముందే వచ్చారు కొంత సందర్భాలు చేసినాక. ఎట్లా సార్ ఇట్లా జరిగింది, పొరపాటు జరిగిపోయింది ఆవేశంలో నేను చేశాను. అంటే కొన్ని సందర్భాలు ఎఫ్ఐఆర్ అయినాక చూసి సరెండర్ చేయడం, లేదంటే యాంటిసిపేటరీ పేర్లు పోవడం జరిగింది అనుకోండి. అంటే క్షణికావేశంలో చేసి వచ్చిన వాళ్ళు అన్నది మీరు క్షమించవచ్చు, ప్రీప్లాన్డ్గా చేసి ప్రీప్లాన్డ్గా వాళ్ళు చేసిన వాళ్ళు రారండి. ప్రీప్లాన్ చేసిన వాళ్ళు రారు. వాళ్ళు డైరెక్ట్ తెలుసు వాళ్ళు ప్రీప్లాన్ చేసిన వాళ్ళు పోలీస్ దగ్గరికి పోతారు. వాళ్ళకి అంత అది కూడా ప్లానింగ్ ఉంటుంది. క్షణికావేశంలో చేసిన వాళ్ళే మన దగ్గరికి వస్తారు, సార్ ఇట్లా పొరపాటు జరిగిపోయింది ఏం చేయాలి అని. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి తెలుసు అన్నీ కూడా, అన్నీ వాళ్ళకు అది కూడా ప్రీ ప్లానే ఉంటుంది అనుకో. తర్వాత మీ సర్వీస్లో మంది ఇంకా ఇంకా ఉన్న ఒక కేసు ఏంటంటే ఇద్దరు లేడీస్, వేములవాడ పోలీస్ స్టేషన్కి సంబంధించి, అందులో కూడా చాలా ఇంపార్టెంట్ కేసు మాకు. అందులో మీడియా అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఎంత సహకరించింది అనేది, ఎట్లా ఉపయోగపడ్డది అని చెప్పేందుకు అది ఉదాహరణ అవుతుంది మనకు. అందులో ఏంటంటే మరణమాంగులం ఉంది చనిపోయింది, ఒక ఏంటంటే వైఫ్ అక్కను ముద్దాయిలు. ఇందులో భర్త వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ డిస్ప్యూట్తో సపరేట్ ఉంటుంటే ఇక్కడ గ్యాస్ నూనె పోసుకొని కాలబెట్టుకొని ఆయన మరణిస్తాడు తర్వాత. అందులో డీడీ డైయింగ్ డిక్లరేషన్ ఉంది, డైయింగ్ డిక్లరేషన్ ఎవిడెన్స్. ఇక అసలు అందులో మేము దెర్ ఈజ్ నో స్కోప్ ఎట్ ఆల్. డైయింగ్ డిక్లరేషన్ అంటే ఏది అవసరం లేదు, ఇంకా అది ఒకటే సఫిషియంట్ అనే పరిస్థితులు ఉన్నాయి కదా. దాని ప్రకారంగా ఏంటంటే మేము వాళ్ళు ఇల్లిటరేట్స్, మళ్ళీ క్లయింట్స్ ఇల్లిటరేట్స్, వాళ్ళకి ఏం తెలియదు. కేసు ఏంది, మేము సార్ మా తప్పు లేదు, మేము నిజంగా చేయలేదని చెప్పడం వరకే కానీ ఎట్లా మనం దాన్ని. వాళ్ళు ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళు కాదు. మీకు ఎవరైనా బంధువులు ఉన్నారా అంటే ఎవరో ఒక పాత్రికేయ మిత్రుని పేరు చెప్పారు. బాగా మా బంధువులు అవుతారు సార్, ఆయన కూడా ఉండే అక్కడ, అంటే వారిని తీసుకుని రమ్మని చెప్పారు. ఆ మిత్రుడు వచ్చినాక నేను మొత్తం డిస్కషన్ పెడితే అతను చేసిన సార్, ఈ సంఘటన జరిగినాక ఆయన కాల్చుకున్నాక జస్ట్ 5 to 10 మినిట్స్లో మొత్తం మీడియా అక్కడికి వచ్చింది సార్, ఆయన లైవ్ టెలికాస్ట్ అయింది సార్ అని చెప్తాడు. అది ఆయన స్టేట్మెంట్ లైవ్ టెలికాస్ట్ అయింది. అక్కడ వాస్తవం ఏం జరిగింది చెప్పంటే ఆయన అప్పుడు చెప్పాడు సార్, నేనే పోసుకున్నా అని చెప్పాడు సార్, వీళ్ళు పోసారు అనేది కాదు సార్.
అంటే దాంతో ఇమీడియట్గా మీకు తెలుసు కదా అవన్నీ రికార్డెడ్ ఉంటాయి. అవును, ఆ సీడీలు తెప్పించు. ఆ సీడీలు నేను కోర్టులో పిటిషన్ పెట్టాను. ఆ సీడీలు వీళ్ళు ఉన్నారు, వీళ్ళను పిల్ల ఆ సీడీలతో సహా ప్రొడ్యూస్ చేయమన్నారు. వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఆ గ్రౌండ్ విన వాళ్ళని ఎంటర్ రెండు కట్టుకుంటారు. ప్రాసిక్యూషన్ కేసు అంతా తప్పు అని చెప్పి అంటే స్పాట్లో అతను మీడియాతో మాట్లాడుతూ పోసుకుని చెప్పాడు. చెప్పాను. కానీ తర్వాత డీడీ మాత్రం చెప్పించు వీళ్ళిద్దరే పోసారని చెప్పారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అప్పటికి అక్కడ వచ్చి ఇక అప్పటికే ఆయన వాస్తవాలు ఉండి అప్పుడు వీళ్ళ విన కోపం వీళ్ళు యాడ్ చేసినట్టున్నారు. తర్వాత చెప్పించారు అక్కడ. అంటే ఎంత పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఫస్ట్ డీడీ అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ కానీ అది మనకు వీళ్ళు వచ్చిన క్లయింట్స్కు తెలియదు. మనము అంటే ఆలోచన ఏం జరిగిందమ్మా అని వాళ్ళతో డిస్కషన్ లేమానిలే వాళ్ళు. వాళ్ళకంటే ఇండ్లలో పని చేసుకుంటారు, ఆర్థికంగా కూడా పెద్ద. ఆ కేసులో బాగా డెప్త్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళు అంటే ఈ మొత్తం వాళ్ళు ఇవన్నిటికీ కూడా వాళ్ళ సర్వీస్ ఛార్జ్ పే చేసింది వాళ్ళకు 20,000 వరకు పే చేయొచ్చు లేటెస్ట్గా 4-5 సంవత్సరాల కింద. డబ్బులు అనేది క్రైటీరియా. ఒకసారి ఒక అడ్వకేట్గా మనం ఒప్పుకున్నాక కేసును అంటే మాకుండే పరిస్థితుల ప్రకారం ఎంతోమంది పంపిస్తుంటారు చేస్తుంటారు. మన మిత్రులు చెప్తుంటే మనం దాన్ని హానర్ చేయాల్సి ఉంటుంది. పైసలు అనేది రెండో, వృత్తిపరంగా డబ్బు అనేది రెండవ కారణం. దాంతో చేసినప్పుడు ఏంటంటే దాని గురించి ఆలోచించాలి. మనం చేసిన అంటే దాన్ని రకంగా చేస్తే అది చూడంగా ఆ ఒక్క పాయింట్ లేకపోతే కేసు 100% లైఫ్. వాళ్ళ జీవితాలు మొత్తం వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి రావాల్సినవి. చిన్నపిల్లలు ఉన్నారు, అది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నష్టపోవాల్సిన పరిస్థితి. అందులో కేసు పోగానే వాళ్ళు ఏమన్నారు మీ దగ్గర? వాళ్ళు చాలా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం తెలుసు కాళ్ళ మీద పడతారు. వద్దమ్మా చేసుకోండి, మీరు మీ పని మీరు మీరు నిజమైన నేరస్తులు కాదు. మీరు నిజమైన నేరస్తులు కాదు. మీకు వాళ్ళు మీకు వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు చేయడం అనేది మనకు అవసరం లేదు. మనకు ఆ సంతృప్తి, మనం నిజంగా నిర్దోషిన దోషి లోపలికి పోయినా మనకు పెద్ద ఏమనిపించదు. బయట తిరిగినా నష్టం లేదు. కానీ నిర్దోషులు పోతే మాత్రం బాధ అనిపిస్తుంది. అంటే అందులో మన పొరపాటు, మనం అరే ఇంత చేయలేకపోయినాము అనేదంటే అడ్వకేట్గా మాకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి దానిలో. అలాంటి స్లీప్లెస్ నైట్స్ చాలా వరకు వస్తుంది చాలా కేసులలో. వాళ్ళు దోషి అయినా ఏదైనా మనం తప్పు ఏదైనా జరుగుతుంది అంటే రేపు ఎట్లా కేసు చేయాలి దీంట్లో. రాత్రులు మీరు ఇలాంటి కేసులు చాలా కేసులలో మేము ఫేస్ చేసాం. చాలా కేసులలో అంటే రెండు ఇప్పుడు మీరు అన్నది ఈ దీనిలో కూడా నేను ఎన్నో అంటే అందుట ఇప్పుడు చెప్పిన కేసులో కూడా ఎన్నో రాత్రులు ఆలోచించిన ఎట్లా ఓవర్కమ్ కావాలి దీన్ని, ఎట్లా వస్తుంది ఇది, ఏం చేయలేని పరిస్థితి నా అంటే రికార్డు పరంగా నేను ఏం చేసే పరిస్థితి లేదు. అన్లెస్ ఆ ఒక్క పాయింట్ దొరకకపోతే నాకు వాళ్ళు కూడా చెప్పలేదు టెలికాస్ట్ అయిందనే విషయం. మీడియా వచ్చిందని చెప్పారు కానీ టెలికాస్ట్ అయిన విషయం ఆ మీడియా మిత్రుడు వచ్చాక చెప్పాడు సార్ టెలికాస్ట్ అయింది. అదే అంటే వాళ్ళ నిర్దోషత్వానికి అది వాళ్ళు ఏంటంటే వాళ్ళని అతను రావడం ప్రాసిక్యూషన్ ఎందుకంటే ముందు లైవ్ డీడీని తీసుకోలేకపోయింది. వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోయింది అంటే లైవ్ డీడీని వాళ్ళకి ఎదురుగా వాళ్ళు చెప్తుండ్రు ఆపోజిట్ వాళ్ళు చెప్పినాక ఆ కోర్ట్ జడ్జి ముంగట అది సాక్ష్యం ఉంది. మేము అంటే దాన్ని వాళ్ళకి తెలుసున్నా కానీ దీన్ని మేమేమి అది చేసినాం అనే దాని మీద వస్తుంది. వాళ్ళు జనరల్ కూడా సపరేట్ చేస్తుంటారు డీడీలో. ప్రాసిక్యూషన్ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీన్స్ హి హాస్ టు ప్రొడ్యూస్ ఆల్ ద రికార్డ్. కానీ ఇప్పుడున్న సర్కమ్స్టెన్స్లలో చేయడం లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నదే చేస్తాను. అది అక్కడ మనకు జరిగిన ఇన్సిడెంట్ ప్రకారంగా ఏంటంటే వాళ్ళు చేయలేదు అనుకోరు. అది ఇందరికి తెలుస్తుంది, ఇందరు ఆలోచిస్తారు దాని గురించి. మనకు అంటే నాకే తట్టలేదు చాలా వరకు. అంటే కొన్ని రోజులు ఎక్సర్సైజ్ నైట్ అన్నీ ఎక్సర్సైజ్ అవుతుంటే డైలీ అంతా అడావిడి ఉంటుంటుంది సార్. ఆలోచించే ఎప్పుడైనా మెలకు వస్తుంది అనుకోండి, మనకు 3-4 గంటలకు మెలకు వస్తుంది కొన్ని సందర్భాలలో. మెలకు వచ్చినప్పుడు ఆ కేసు గురించి అంటే తిరుగుతుంటుంది మైండ్లో, ఏం చేయాలి ఏం చేయాలి, నిద్ర పట్టదు కొద్ది. దాని తర్వాత అట్లా అలాంటి కేసులు ఏమున్నాయి ఇప్పుడు దాని ప్రకారంగా చాలా చాలా కేసులు ఉన్నాయి. ఇంకొక కేసు లోకల్లో కేసు నడిచింది. అందులో ఏంది అంటే అది 306 మీరు ఇంతకుముందు అన్నట్టు 306 ఛార్జ్ చేశారు ప్రాసిక్యూషన్. అందులో మొత్తం 7 ఫ్యామిలీ మెంబర్స్ నక్కుడు చేశారు. ఆ ఆరోపణ ఏంటంటే ఒక అమ్మాయి ఈయనను ఇష్టపడుతుంది, ఆ అమ్మాయి ఆ ఇష్టంతోనే ఈయనతో వస్తా అంటే ఈయన రిఫ్యూజ్ చేస్తాడు, ఏదో గొడవ అవుతుంది చనిపోతుంది. వీళ్ళు ఇంటికి పోయి నువ్వుకే ఫోన్లు చేస్తున్నామని గొడవ చేశారు, దాంతో ఆమె చనిపోయిందని ఆరు. దాని ప్రకారంగా చేస్తే ఈయన ఆమె సబ్సిక్వెంట్లో కమిటెడ్ సూసైడ్. మా పేరెంట్స్ వీళ్ళ మీద పెట్టారు, వీళ్ళు వచ్చి ఇంట్లో అడావిడి చేస్తేనే ఆమె చనిపోయింది. దాని ప్రకారంగా చూస్తే రికార్డ్ అంతానేమో మనకు వ్యతిరేకంగా వస్తుంది. రికార్డు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేయడం మనము చూస్తుంటే చిన్న లేకున్నా అందులో ప్రాసిక్యూషన్ లేకున్నా ఏంటంటే వాళ్ళ నేను ఎంక్వైరీ చేయంగా ఏంటంటే భర్తతోనే ఆమెకు డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆమెకు పెళ్ళైంది అప్పటికి, భర్తతో డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్తారు. భర్తను సాక్షిగా పెట్టలేదు స్ట్రేంజ్ ఇక్కడ.
పోలీసు వారు ఎక్కడ చార్జ్షీట్లో చూపించలేబడతాను. అదేంటిది? అదే స్ట్రేంజ్ థింగ్. అందులో ఆయనకి ఇంపార్టెంట్, ఆయన ఇంపార్టెంట్, ఆయన కంప్లైంట్ ఇవ్వలే ఈయన చనిపోతే, ఈమె చనిపోతే వాళ్ళ తండ్రి ఇచ్చాడు, భర్త కంప్లైంట్ ఇవ్వలే, తండ్రి ఇచ్చాడు, భర్తను సాక్షి కూడా పెట్టలేదు. అట్లీస్ట్ కంప్లైంట్ వదిలిపెట్టాను, ఎవరైనా ఇవ్వచ్చు కంప్లైంట్, తప్పలేదు, కానీ సాక్షి కూడా పెట్టలేదు. ఏంది దీని వెనుక అని మనము ప్రోబ్ స్టార్ట్ చేసినాం. దాన్ని పార్టీలను పిలిపించి అసలు ఏంది ఆయన భర్త ఎక్కడ ఉంటాడు, ఏముంటాడంటే వాళ్ళు అప్పుడు ప్రోబ్ చేస్తే అతను వేరే అమ్మాయితో హైదరాబాద్లో ఉంటాడు. మీ ఎవిడెన్స్కి వచ్చింది అతను, మాకు ఆ విషయం తెలిసినాక మేము అది చూసుకొని దొరికింది ఇందులో ఒక పాయింట్ అనుకున్నాం. చూసుకొని వాళ్ళని ఏంటంటే వాళ్ళని చేసుకుంటే వాళ్ళ క్లాస్ ఎగ్జామ్స్ ఈ తండ్రిని అడిగితే, అయ్యా మరి నీ అల్లుడు ఎక్కడ ఉంటాడు, ఏముంటాడు, ఏంటంటే మా బిడ్డతోనే ఉంటాడు, మరి ఆమె చనిపోయినాడు ఉన్నాడంటే శివ దావఖానకు వచ్చింది సార్, శివ పంచనామా అప్పుడు అన్నిట్లలో ఉన్నాడు సార్, పోలీసు వాళ్ళు అతన్ని అడిగారు సార్ అది చెప్తుంటాడు. మన అంతవరకు మనకు అవసరం ఉన్నది అడిగాము, అడిగి దాన్ని ఏం చేసాము దాన్ని. దాని తర్వాత మేము అది అయిపోయినాక వాళ్ళకు సజెషన్ పెట్టాము, మీరు మీ ఉండడు మీ అల్లుడికి అక్కడ హైదరాబాద్లో వేరే అమ్మాయితో ఉన్నాడు, ఫలానా ఎక్స్ వైద్యుడితో ఉన్నాడు, ఆ కారణంతోనే మేము ఆత్మహత్య చేసుకున్నది, వీళ్ళ మీద తప్పు కేసు పెట్టినాం అని అన్నం అయిపోయింది. తర్వాత ఇవందరు సాక్షులు అయిపోయాక విచారణ అధికారి వచ్చి, అయ్యో మరి ఈమెకు పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా, ఫస్ట్ పెళ్ళి అయింది, భర్త ఫలానా ఆయన ఎక్కడ ఉంటాడు, మీరేమైనా విచారణ చేసినారా, ఆయన ఏం చెప్తాడు, రాలేదు సార్ అక్కడ లేడు. మరి తర్వాత ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఆయన విచారణ చేసినా అంటే చేయలేదు, ఆయన చేయలేదని మేము వాళ్ళ ఆధార్ కార్డు ఆల్రెడీ అన్నీ దొరుకుతున్నాయి కదా, ఆధార్ కార్డు తీసుకుని ఆమె హస్బెండ్ అన్నట్టు కూడా రాశారు ఆమె ఇంకో అమ్మాయి, ఆధార్ కార్డు ప్రొడ్యూస్ చేసాం కోర్టు ముందు చేసి మీరు వెరిఫై చేసుకోండి ఇది అవునా కాదా ఆధార్ కార్డు. దాంతో కోర్టు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాకు ఇవ్వాల్సి వచ్చింది, మేము చెప్పింది అంటే ఒక ఆ ఒక్క పాయింట్ మనకు మొత్తం కేసును టర్న్ చేసింది, వేరే ఏం ఆధారాలు లేవు. అంటే అందులో ఐవో మిస్టేక్ ఉంది, ఐవో మిస్టేక్ ఉంది అంటే వాస్తవంగా అది కారణం కావచ్చు, మా వాళ్ళు కారణం కావచ్చు, కానీ ఏది కారణం అనేది ఐదో ఫైండ్ వాళ్ళనైతే మీరే అంటారు. ఇప్పుడు విచారణ ఏంటంటే భర్త అనేటైన ముఖ్యమైన, ఆయనే దరఖాస్తు ఇవ్వాలి అటువంటి దాన్ని, ఆయనని ఎగ్జామిన్ కూడా ఎట్లా చేయకుంటుంటావు, సరే దగ్గర లేడు దరఖాస్తు ఇవ్వలేదు, నువ్వైతే చేయాలి కదా, నువ్వు వాళ్ళు చెప్పింది ఎట్లా నమ్ముతావు, భర్త స్పాట్లో లేకపోయినా తర్వాత విట్నెస్ పెట్టాలి కదా, ఆ పొరపాటుతోని అది వెళ్ళిపోయింది అనుకోండి దానిలో ఒక్క దాంతో. సార్ 306 కాకుండా 498 తీసుకుంటే భర్త వేధించాడని ఇప్పుడు చాలా కేసులు అమెరికాలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ విషయానికి వస్తున్నాం, మీరు చాలా కేసులు చూస్తున్నాం మనం, అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక 1000 కేసులు చూడొచ్చు. 498 కేసులు అనేటివి సొసైటీకి అలారమింగ్, అదేంటంటే తప్పుడు కేసులు ఎక్కువైతున్నాయి సార్. అందుకొరకే సుప్రీంకోర్టు కూడా రివ్యూ చేసేది, దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. నేను కాదని అనడం లేదు, భార్యాభర్తకు డిఫరెన్స్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ కావడం లేదు, అంటే ఆమె మెంటాలిటీకి ఈయన మెంటాలిటీ, కానీ డబ్బు ప్రమేయం లేదు సార్. అక్కడ చాలా కేసులలో 95% కేసులలో నేను చూసినంత వరకు, ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, దానితో నేను చాలా కేసులలో కౌన్సిలింగ్ కూడా చేస్తుంటాం భార్యాభర్తల విషయంలో. పిల్లలు అయినాక ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఈగోలతో పిల్లలు ఒక దగ్గర ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా కేసులలో కలిపే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు వచ్చినా ఎవరన్నా డైవర్స్ ఏమని నా దగ్గరికి వస్తే ఒక 1 మంత్ దాకా ఏ నేను తిరగనీరు చూద్దాం వాళ్ళు ఎట్లా అంటే ఓపిక చూస్తే వాళ్ళ ఓపిక ఏమున్నది, వాళ్ళు ఏంది అసలు ఏమన్నా మళ్ళీ మారుతారా అని, అంటే జస్ట్ మన ప్రయత్నం మనవంతు ప్రయత్నం మనం చేస్తాం. తర్వాత ఎందుకు వేస్తామంటే ఇంకొక రకం కూడా వేస్తే కూడా మనకు ఒక 2 ఏళ్ళ టైం దొరుకుతుంది వీళ్ళని కన్విన్స్ చేసి అనే ఉద్దేశం. అందులో డబ్బు అనేది క్రైటీరియా కాదు మనం దానిలో, అటువంటి కేసులలో డబ్బు అనేది ఏడోకేడు కూడా తీసుకోవద్దు, ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఉండాలి, సొసైటీ కూడా మంచిగా ఉండాలి. పెద్దలు పిల్లలు ఆర్ఫన్స్ అవుతారు, సొసైటీకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు విడిపోయినారు అనుకోండి, అయితే తండ్రి ఉంటాడు లేకపోతే తల్లి ఉంటుంది, సొసైటీ ఆ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకొరకు ఆ ఉద్దేశం లేదంటే మనం లాస్ట్ వరకు కూడా కలిపే ప్రయత్నం చేస్తే కొన్ని సందర్భాలలో ఏంటంటే వాళ్ళ చూస్తే ఇగో అది తల్లిదండ్రులుగా చాలామంది తప్పేమనిపిస్తుంది నా అభిప్రాయం అయితే. ఎందుకనుంది ఈ రోజులలో చిన్న ఫ్యామిలీలు ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు, ప్రతిదీ మనం గారాబం చేస్తున్నాం పిల్లలు. ఆ గారాబంతో ఏంటంటే వాళ్ళకు అడ్జస్ట్మెంట్ అంటే నేను అన్నది కావాలనే తత్వం పెరుగుతుంది. ఇద్దరు డిఫరెంట్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చి మ్యారేజ్ అయ్యే వరకు అక్కడ అభిప్రాయ భేదాలు స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్
దాని కొరకు ఏంటంటే తల్లిదండ్రులు అందరి దగ్గర కూడా మార్పు రావాలి. నా ఆలోచన విధానం అదే మార్పు వచ్చిందంటే మనం అడ్జస్ట్మెంట్ తీసుకెళ్ళాలి. 10 మంది ఫంక్షన్లు తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు 30-40 వేల కింద మనం చూసాం ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. అంటే ఈవెన్ అప్పటి పరిస్థితుల్లో బట్టలు కూడా చేంజ్ చేసుకుంది రోగులు దొంగలు. కరెక్ట్. అది తర్వాత అందరు కలిపి ఒకటే కాడ కూర్చుని పెట్టి భోజనాలు పెట్టేది, అట్లా చేసేది, ఏది ఉంటే అది షేర్ చేసుకునేది. ఆ షేరింగ్ అనేది లేదు. ఇప్పుడు ఏదైనా కానీ నా బెడ్రూమ్ అంటే నా బెడ్రూమ్ అనే పరిస్థితి ఉంటుంది చిన్నపిల్లలకు కూడా. అటువంటి వ్యవస్థను మార్చాలి. తల్లిదండ్రులుగా మనం మారితేనే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, లేకపోతే కారు దాన్ని వాళ్ళ ఈగోలతోనే ఈ కేసులు ఫైల్ అవుతున్నాయి. మీరు చెప్పింది ఒకటి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉందండి. మీరు అన్నట్లు తల్లిదండ్రులు కూడా సమర్థిస్తున్నారు. అదే ఒక ఆడపిల్ల వచ్చింది అంటే ఆడపిల్ల నచ్చ చెప్పి ఇంటి పంపుదాం ఆలోచన లేదు, వెంటనే కోర్టుకు పోయి పిటిషన్ పోయి విడాకులు తీసుకో. ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వచ్చే కారణాలు మీకు స్ట్రేంజ్ ఆ విషయంలో ఒకటి చెప్తా. ఒకటి దాంట్లో ఏంటంటే ఒక కేసులో లాంగ్ బ్యాక్ దాదాపు 20 మీ విషయం వచ్చింది కనుక చెప్తా. 20 సంవత్సరాల కింద ఒక ఫాదరు కంప్లైంట్ వేయించాడు అమ్మాయితో, నా భర్త నన్ను హరాస్మెంట్ చేస్తుండడు, డబ్బుల కొరకు చేస్తుండడు. ఆయన ఆర్ఏపీ డాక్టర్ భర్త, నా క్లయింట్ ఆయన. విచిత్రం ఏంటంటే కోర్టుకు వస్తే తండ్రి రానప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయేది, కలిసి తిరిగేది వీళ్ళు. తండ్రి ఉంటే ఆమె దూరం ఉంటుండే. ఆ తండ్రి బతుకున్న రోజులు వీళ్ళు కలవలే. ఆయన యాక్సిడెంట్లో చనిపోయిండు, వీళ్ళిద్దరు మళ్ళీ ఇప్పుడు మంచి కాపురం చేసుకుంటారు. ఎందుకు ఆల్రెడీ కోపం తండ్రి, ఎందుకంటే ఆ అల్లుడి మీద కోపం వాళ్ళకి. అంటే మూర్ఖత్వ ఆలోచనలు, నేను చెప్పింది వినాలి. అంటే ఎవరికైనా వినేటందుకు కొంతవరకు ఉంటుంది. ఆయన అంటే నాకు అనిపిస్తుంది ఎంత మూర్ఖత్వం ఉన్నది. ఇప్పుడు ఆయన చనిపోయాక ఎంత బాగుంటుందంటే వాళ్ళు చాలా బాగుంటుండ్రు. అంటే మీరు చెప్పిన అంటే ఉదాహరణ చూస్తే తల్లిదండ్రుల ప్రమేయం చూస్తే చాలా కేసులలో నేను అబ్జర్వ్ చేసిన కేసులలో సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో తల్లుల రోల్ ఎక్కువ ఉంటుంది. చాలా కేసులు అబ్జర్వ్ చేసిన వాళ్ళతోనే జీవితాలు పాడవుతున్నాయి. పిల్లలు ఆడపిల్లల జీవితాలు, వాళ్ళ సంతానం చాలా ఇబ్బంది అవుతుంది. అది అంటే ఆ కారణం అయితే తల్లిదండ్రులనే మార్పు రావాలి. నా అభిప్రాయం అయితే తల్లిదండ్రుల్లో మార్పు వచ్చి పిల్లలను ఫస్ట్ నీ కూతురో కొడుకో నీ దగ్గరికి వస్తే కారణమేంది. మనం రెండు రకాలుగా ఆలోచించి ఇద్దరిని కూర్చుండబెట్టి ఒక సైడ్ వినద్దు. ఎప్పుడు కూడా మేము కూడా కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇద్దరిని వింటాం. విన్నాక తప్పు ఒప్పులు ఏముంటాయి, ఏ రకంగా అదే అడ్జస్ట్ కావచ్చు అనేది కంపల్సరీ ఇద్దరిని విన్నాకనే ఒక డిసిషన్కి రావాలి. వీళ్ళు ఏం లేదు, మా బిడ్డ చెప్పిందైతే బిడ్డ, కొడుకు చెప్పిందైతే కొడుకు కరెక్ట్ అనుకొని ముందుకెళ్ళిపోతుండ్రు. అది తప్పు, అది మారాలి. మనం సమాజం సమాజం మారినంత వరకు ఈ కేసులు పెరుగుతూనే ఉంటుంది. సార్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా గాడి తప్పుతున్నాయని ఒక ఎస్సీ ఎస్టీ కేసులలో కూడా చాలా వరకు ఏం పొరపాటు జరుగుతుందంటే అందులో అతని కేసుకు సంబంధం ఉండదు. ఇప్పుడు విక్టిమ్ అతను ఎవరు, నేను పిలిస్తే నా దగ్గరకు వచ్చి నా పంచాయతీలు ఇన్వాల్వ్ అయ్యి నన్ను తిట్టిండ్రు అని చెప్పి పెట్టడం అనేది అయితే సమంజసం కాదు. కానీ నిజంగా బాధితులు ఎవరు కోర్టుకు రావట్లేదు. కానీ చాలా ఈ రకమైన కేసులు వస్తున్నారు. బాధితులు వచ్చేది చాలా తక్కువ. ఆ బాధితులు కూడా ఎక్కడ వస్తారు అంటే మీరు రూరల్, ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ మీకు నాకు తెలుసు. రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఆ కాలంలో కూడా అంటే ఒక 30-40 సంవత్సరాల కింద కూడా డిఫరెంట్ వరుసలతో పిలుచుకునేది. అంటే ఈవెన్ ఎస్సీ కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, అదర్ కమ్యూనిటీ కానివ్వండి, బావ అక్క అన్న తమ్ముడు అనే వరుసలతో పిలుచుకునే కష్టం కూడా ఉండే. అటువంటి దానిలో అక్కడ దానిలో కూడా ఎక్కడ వస్తున్న ఇష్యూస్ అంటే ఓన్లీ అయితే పక్క ల్యాండ్ ఉన్న కాడ, లేదా డబ్బులు తీసుకున్న కాడ. థర్డ్ పార్టీ నీ వరకు నువ్వు ఉపయోగించుకున్న కొంతవరకు రీజనబుల్ ఉంటుంది కావచ్చు. కానీ థర్డ్ పార్టీ కొరకు నా భూమికి నువ్వు వచ్చి ఎస్సీ ఎస్టీ పెడుతానంటే అదైతే సమంజసం కాదు. అక్కడ ఎవరు కూడా అన్నారు, అక్కడ అన్నగానే అక్కడ ఏముంటుంది దానిలో, అక్కడ ఇంటెన్షనే లేదు కదా అతను. అవి దుర్వినియోగం అయితేనే దాన్ని 41 నోటీస్ ఇవ్వాలని చెప్పి దాని మీద జరుగుతుంది. అది ఒక చర్చ అనుకోండి. అది ఓకే సార్. వీటితో పాటు మీరు సివిల్ కేసులు కూడా చాలా కేసులు మీద ఉన్నాయి. సివిల్ కేసులు తీసుకుంటే 138 చెక్ బౌన్స్ కేసు అవ్వచ్చు కానీ, లేదా ట్రెస్పాస్ కేసులు, ఈ రెండు కేసులకి డిఫరెన్స్ అంటే 138 కేసులు 138 కేసులు వచ్చే వరకు ఏంటంటే 138 కేసులు ఎవరికి ఉపయోగపడుతుందంటే చాలా వరకు వాళ్ళ చట్టం ఉపయోగపడేది ఫైనాన్సర్స్కి ఉపయోగపడుతుంది సార్. నిజమైన బారోవర్స్ కన్నా, నిజమైన ఇచ్చేటోళ్ళకన్నా ఫైనాన్సర్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. అది ఫైనాన్సర్స్ ఏం చేస్తుంటే చాలా వరకు అవసరాల కొరకు బ్లాంక్ తీసుకుంటారు, దాన్ని అనలైజ్ చేసి చేస్తుంటారు. ఇప్పుడున్న దాని ప్రకారం ఇప్పుడు కష్టమవుతుంది వాళ్ళకి కూడా. ఏంటంటే ఒక మన హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఈసీ అయితే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లో చూపించినవా అది అనేది కంపల్సరీ. అది చూపించే వరకు బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే అదే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ సోర్స్ మీద కూడా మనం అటాక్ చేయొచ్చు. నీకేం సోర్స్ ఉన్నది, నువ్వు 10 లక్షలు ఇచ్చినట్టు నువ్వు రిక్షా దొక్కుతుంటావు, 10 లక్షలు ఇచ్చినా ఎక్కడి నుంచి, నువ్వు ఒక గుమాస్తా పని చేస్తుంటావు. 10 లక్షలు నేను 10 లక్షలు ఇవ్వాలంటేనే కష్టం ఉంటుంది, నువ్వు ఎక్కడి నుండి ఇవ్వగలిగినావు.
ఆ సోర్స్ చూపించు అంటే చూపించలేకపోతుండ్రు. ఆ రకంగా బెనిఫిట్ తీసుకోవచ్చు. ఇక ట్రెస్ పాస్కి మీరు అన్న ట్రెస్ పాస్కి వస్తే, ట్రెస్ పాస్ అనేది ఎప్పుడు టైటిల్ హోల్డర్ కావాలి. నా టైటిల్ హోల్డర్ అయితేనే నా దానిలో ట్రెస్ పాస్ అయిందని. టైటిల్ హోల్డర్ అంటే ఇండ్ల కంటే ఇండ్లు పర్మిషన్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్కు ఫానీస్. ఆ ఫానీసులలో ఫానీస్ చూసి ఓనర్షిప్ ఎవరిది అవి చూసినంత చూస్తే మాత్రమే ట్రెస్ పాస్ అనేది వ్యాలిడిటీ ఉన్నదా లేదా అనేది వస్తుంది. ట్రెస్ పాస్ కేసులలో జనరల్గా సివిల్ రికార్డ్ ఏవి ఫైల్ చేయరు పోలీసు వాళ్ళు, దాంతోనే పోతుంది. సార్, ట్రెస్ పాస్ కేసు తీసుకుంటే ఒక వ్యక్తి ఒక షాపు కానీ ఒక ఇల్లు కానీ అద్దెకిస్తాడు, అది ఖాళీ చేయడు తీసుకున్న వ్యక్తి, ఖాళీ చేయలేదు కదని పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ కేసు, వాళ్ళ పొజిషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖాళీ చేసే బాధ్యత మాది కాదు అంటారు. సరే, కోర్టుకు వెళ్తే కోర్టులో వాయిదాలు కానీ దాదాపు 2-3 సంవత్సరాలు టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంలో ఆ వ్యక్తి థర్డ్ పార్టీకి అప్రోచ్ అవుతుంటాడు, అంటే ఒక లాకో ఒక కిల్లర్కి అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా వెళ్తారు. అక్కడికి వచ్చేసరికి వాడు కిడ్నాప్ చేసేసరికి ఇంకో కిడ్నాప్ కేసు పడుతుంది. అంటే షాపు ఖాళీ అవ్వలేదు సరికదా, ఇంకో 363 ఒకటి కేసు ఒకటి పడుతుంది. దీనికి పరిష్కారం ఏంటండి? దీనికి పరిష్కారం ఒకటి ఏంటంటే, లా ప్రకారం ఫస్ట్గా మెయిన్గా ఏ షాప్ కీపర్ అయినా ఏ ఓనర్స్ అయినా కానీ మనం చట్టబద్ధమైన అగ్రిమెంట్ ఉండడం లేదు. ఒక పాయింట్, లీజ్ డీడ్ ఉంటుంది అనుకోండి, లీజ్ డీడ్ రాసేటప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ కూడా రిజిస్టర్డ్ లీజ్ కావాల్సింది. 0.5% కట్టి రిజిస్టర్డ్ లీడ్ ఎవరు చేయలేం. అప్పుడున్న ఏంటంటే, అప్పుడు ఓనర్ ఏం చేస్తాడంటే 10,000 కిరాయి ఉన్నదనుకోండి, 2,000 రాయించుకుంటాడు లీజ్ డీడ్. ఒకవేళ రాయించుకున్న కాగితం ఏదన్నా ఉంటాయి. దాంతో ఏమొస్తుందంటే, ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం వస్తుంది. నా సలహా అందరికీ ఏంటంటే, మీరు ఎంత కిరాయి ఉంటే అంత రాయించుకోండి. మీరు లీజ్ డీడ్ రాయించుకునేటప్పుడు డిఫాల్ట్ క్లాస్, ఒకవేళ సపోజ్ 5 సంవత్సరాల వరకు మీరు లీజ్ హోల్డర్గా ఉంటారు, తర్వాత అతను అనాథరైజ్ డాక్యుమెంట్స్ ఉంటే 10,000-20,000 కిరాయి రాయించుకోండి. మీరు అప్పుడు రాస్తాడు, అతను 20,000 రాస్తాడు, 25,000 రాస్తాడు. నీకు కోర్టు ప్రొటెక్షన్, నీకు నువ్వైతే నీకు కావాల్సింది 2,000 రెంట్ అప్పుడు మార్కెట్లు ఉండకపోవచ్చు, నీకు లాభమే జరుగుతుంది. అతను ఆ భయానికన్నా ఖాళీ చేస్తాడు. అట్లా రాయించుకోవాలి మనం డిఫాల్ట్ క్లాజ్లో. అయితే ఒకవేళ అయినాక ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి 106 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద నోటీస్ ఇచ్చి మీరు కేసు వేసుకుంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-3 సంవత్సరాలు ఎవిక్షన్ వస్తుంది. ఇంకా లా అంటే ఇప్పుడు ఎందుకు డిలే అవుతుందంటే దానికి ఎన్నో కారణాలు ఉంటుంది. చట్టాలు చేస్తుంటారు ప్రభుత్వాలు, చట్టాలు చేస్తున్నాయి. ప్రతి చట్టానికి ఒక చట్టం చేసినాం అనుకోండి, దానికి ఉండే లోపాట్లతో కేసులు కూడా అవుతుంటాయి. ఆ కేసులకు సంబంధించి ఎన్ని కేసులు అయితే అనే అవగాహన గవర్నమెంట్కి లేదు, లా మేకర్స్. ఆ కేసులో ఏంది, ఒక ఉదాహరణ చెప్తే, డీవీసీ కేసేసారు, అన్ని చట్టాలు ఉండగా డీవీసీ చట్టం వచ్చింది. డీవీసీ చట్టం అనేది సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50,000 కేసులు పడుతున్నాయి. 50,000 కేసులు అంటే 100 కొత్త కోర్ట్స్ కావాలి. అంటే 500 కేసులకు ఒక కోర్టు వర్క్ చేస్తే 100 కొత్త కోర్టులు కావాలి. ఒక్క కోర్టు కూడా ఎస్టాబ్లిష్ కావాలి ఆ లా కింద. ఈ 100 కోర్టులు చేసే పని ఉన్న కోర్టులు విన్న పడ్డది. వాళ్ళను మా హైకోర్టు పాపం ఇక్కడ ఇప్పుడున్న ఆఫీసర్స్ని ఎట్లా అంటే, మీరు ఎంత తొందరగా చేయగలుగుతారు, ఎంత స్పీడీ జస్టిస్ కావాలి అని ప్రెషర్ పెడుతుంది. ఎక్కడి నుంచి అవుతుంది? ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరు చేసే పని కూడా ఒక 5-20% ఎక్కువ చేయగలుగుతాం చేసిందనుకో. 100-200% చేయమంటే ఏ వ్యక్తితోనూ సాధ్యం కాదు, ఏ ఇన్స్టిట్యూషన్కి కూడా కాదు, క్వాలిటీ కూడా పడిపోతుంటుంది. ఆ బాధనే ఇప్పుడు జ్యుడిషియరీ అనుభవిస్తుంది. ఎందుకంటే ఒక చట్టం చేసే ముందు దాని ప్రకారం దానికి రిపర్కషన్స్ ఏముంటాయి, ఎన్ని కేసులు వస్తాయి అని చెప్పి దాని ప్రకారంగా కోర్టులు ఎస్టాబ్లిష్ కావాలి. నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరిగింది అనుకోండి, ఇప్పటికి నేను వచ్చిన అంటే 30 ఏళ్లలో సివిల్ కేసు 10 సంవత్సరాలకు వస్తుండే, క్రిమినల్ కేసు 5 సంవత్సరాలకు వస్తుందండి. ఇప్పుడు మ్యాక్సిమం క్రిమినల్ కేసు దాదాపు 2 ఇయర్స్లో డిస్పోజ్ అవుతుంది, తర్వాత సివిల్ కేసు 5 సంవత్సరాలు. ఇప్పుడు టార్గెట్ కూడా 2014 మెజారిటీ అవుతున్నాయి అనుకోండి, 90% కేసులు, 10% ఉండొచ్చు ఏదైనా స్టేలు అవి ఉన్నాయి కానీ 5 ఏళ్ళకి వచ్చినాయి. ఇంకా కోర్టు నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరిగినాయి అనుకోండి, పెరిగితే మీరు అన్నట్టు వితిన్ వన్ ఇయర్ లోపల కూడా డిస్పోజ్ చేయొచ్చు. పెద్ద కాదు, ఇప్పుడు ఆ సిపిసి అమెండ్మెంట్ వచ్చింది, 3 నెలల లోపల జవాబు ఇవ్వాలి. 3 నెలల లోపల జవాబు ఇచ్చినాక ఇక 9 నెలల లోపల కేసు డిస్పోజ్ చేసేస్తారు, అందు ఏమి ఇబ్బంది కాదు. కానీ మీరు చెప్తున్న ట్రెస్ పాస్ కేసుల్లో సేల్ డీడీ కానీ లీజ్ డీడీ కరెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు అంట? ఉండదు. కానీ ఒక షాప్ కానీ తీసుకున్నప్పుడు 447 కాకుండా 448 ఉంది. 448 ఏం చెప్తుందంటే 448B లీగల్గా ఎంట్రీ వచ్చినా అది మన లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇల్లీగల్ ఆక్యుపేషన్ అవుతుంది. ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఉన్నప్పుడు ఖాళీ చేయడానికి అది చీటింగ్ కింద
అంటే ఇప్పుడు ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఉన్నప్పుడు దానికి సివిల్ రైట్స్ ప్రకారంగా మీరు చట్ట ప్రకారంగా ఎవిక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. అది చీటింగ్ ఎట్లయితుంది? పర్మిసబుల్ పర్మిసబుల్ ఈ డీవియేటెడ్ దట్ పర్మిషన్, దట్ ఈస్ నాట్ చీటింగ్. చీటింగ్ ఇంగ్రీడియంట్స్ ఏంది? నీకు డిసెప్షన్ నుంచే, అంటే మొదటి నుంచే నువ్వు నీకు ఇంటెన్షన్ ఉండాలని అవన్నీ ఇంగ్రీడియంట్స్ వస్తాయి. కానీ డీవియేషన్ అవుతుంది కదండి, చట్ట ప్రకారంగా చట్టానికి డీవియేట్ అవుతుంది. అది డీవియేట్ అయినప్పుడు దానికి కారణాలు అది సరైన. దాంట్లో మరి పోలీస్కి క్రిమినల్ కేసు రాదంటారా? రాదు రాదు అందులో. కానీ వాడు బెదిరిస్తున్నప్పుడు ఎక్స్ట్రా నుంచి పెట్టచ్చు కదా? బెదిరిస్తే పెట్టచ్చు, బెదిరిస్తే దాని ప్రకారం పెట్టే అవకాశం ఉంటుంది. ఆ బెదిరింపుడు అంటే ఎవరు కూడా ఏంటంటే వాళ్ళు నువ్వు ఎందుకు వెళ్ళినావు అక్కడికి, నీకు చట్ట ప్రకారంగా నోటీసు ఇవన్నీ వస్తాయని. ఆ బెదిరింపు నిజమా అబద్ధమా అనేది అది మళ్ళీ సార్. ఇవి కాకుండా మీ సర్వీస్లో ఇంకా చాలా సంచలన కేసులు ఉన్నాయి. ఒక రౌడీ షేటర్ని మర్డర్ కేసు కానీ, సో ఏంటి సార్ ఆ కేసు అంటే? ఆ కేసులో ఏంటంటే చిన్న గొడవనండి. ఆ చిన్న అది ఒక హోటల్ సరస్వతి నగర్ అని ఈ టౌన్లోనే ఒక అక్కడ ఒక హోటల్ దగ్గర చిన్న గొడవ. ఎవరండి ఆ రౌడీ షేటర్? కొమ్ము అనిలని అతను. ఏదైనా చిన్న గొడవ జరిగితే ఆ గొడవ వెంబడి ఇతను అక్కడ వాళ్ళని థ్రెడ్ చేసిండని ఈయన వెళ్ళిపోతుంటాడు. ఈయన ఆయన ఇంటికి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే వాళ్ళు ఒక ఆటోలో ఫాలో చేశారు. ఫాలో చేసి అక్కడ పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ స్కఫుల్లో నలుగురికి గాయాలైతే తర్వాత చనిపోతారు. ఆ కేసులో పోలీస్ వారు అంటే అందరూ కూడా డైయింగ్ డిక్లరేషన్ ఉంది. దిస్ ఈజ్ అ డైయింగ్ డిక్లరేషన్ బేస్డ్ ఆన్ ఆ డైయింగ్ డిక్లరేషన్. తర్వాత ఇద్దరు ఇంజూర్డ్ వీట్నెస్లు ఉంటారు, వాళ్ళ ఎవిడెన్స్తో కన్విక్షన్ వచ్చింది అనుకోరు. కానీ అందులో టెక్నికల్గా ట్విస్ట్ ఏంటంటే అది ఎందుకు అన్ని రోజులు ఆగింది అంటే ఈవెన్ సిపి గారు అంత ప్రిస్టేజెస్గా తీసుకున్నా కానీ సిపి గారు ఎవరు ఇప్పుడున్న సిపి గారు కమల్ సెంటర్ గారు చాలా ప్రిస్టేజ్ తీసుకున్నారు. అందులో తీసుకున్నప్పుడు ఎందుకు ఆగింది అంటే అందులో ఉన్న ఏంటంటే అప్పుడున్న జడ్జి గారు అతను మరణ వాంగ్మూలం ఒక వ్యక్తి గాయాలైన వ్యక్తి మరణ వాంగ్మూలం ఇస్తాడు. అతను తర్వాత బతుకుతాడు, అది చనిపోడు. అతను చనిపోకపోతే ఏంటంటే ఆ స్టేట్మెంట్ ఎలాంటి ఉపయోగం లేదని అప్పుడున్న జడ్జి గారి అభిప్రాయం. నా అభిప్రాయం అది కాదు, అది ప్రీవియస్ స్టేట్మెంట్ కింద వస్తుంది సార్, ఒక ఆఫీసర్కు, జ్యుడిషియల్ ఆఫీసర్కు. అది నేను అందులో ఉన్న విషయాలను నేను కన్ఫ్రంట్ అంటే ఆ విట్నెస్ను అడిగే అధికారం నాకు ఉంటుంది చట్ట ప్రకారంగా అని చెప్పి నా వాదన. జడ్జి గారు కన్విన్స్ కాలేదు, ఎంత చెప్పినా కన్విన్స్ కాకపోతే సార్ నేను చెప్పింది ఆడ రాసేయండి, మీరు ఆ సాక్షి డిపోజిషన్లో రాసేయండి, నాది కరెక్ట్ చూసుకుందాం సార్ అని తర్వాత నేను కూడా రియలైజ్ అవుతా అని చెప్పి అది రాయించాను. రాయించాక ఆ పాయింట్ తీసుకొని పోయి నేను హైకోర్టుకు పోయాను. హైకోర్టుకు పోయి హైకోర్టులో జడ్జి గారు స్టే ఇచ్చారు ఆ పాయింట్ మీద. ఇది డిబేటబుల్ ఇష్యూ, దీని మీద చర్చ జరగాలని స్టే ఇస్తే దాని మీద ఒక రెండున్నర సంవత్సరాలు ఆగింది. ఈ సిపి గారు వచ్చినాక చాలా ప్రయత్నం చేస్తే తర్వాత ఏం చేశారంటే లిస్ట్ కేసారు. నా కంటెన్షనే కరెక్ట్, అది కోర్టు అలో చేసింది. మళ్ళీ నేను క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత రిజల్ట్ మాకు వ్యతిరేకంగా నచ్చింది. అందులో డైయింగ్ రిక్రియేషన్ ఉంది, ఇంజూర్డ్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ ఉంది అనుకోండి దాంట్లో. ఆ పాయింట్ మీద అందులో ఆ పాయింట్ ఇంపార్టెంట్. అందులో ఆ పాయింట్తో అంటే ఒక ఎవరు జడ్జి అయినా మనం ఒక అడ్వకేట్గా ఏం చేయాలంటే అక్కడ విషయం ఉన్నప్పుడు దాన్ని మనది అనుకూలంగా జడ్జి గారు అనుకూలంగా లేరు అక్కడ, అతను కన్విన్స్ కావడం లేదు. ఆ పాయింట్ని అందులో రాయించుకోవాలి. జడ్జి గారు రాశారు, నేను చెప్పాను రాశారు అంటే వారు కూడా వేరే కాదు, తన ఉద్దేశం ప్రకారంగా అది కాదు అని అనుకుంటారు. అది రాయండి సార్ అంటే రాశారు. అది ఆ పాయింట్ తీసుకొని నేను హైకోర్టుకి వెళ్ళాను. అంటే ఒక రెండున్నర సంవత్సరాలు ఈ శిక్ష రెండున్నర సంవత్సరాలు ముందు పడుతుండే కదా, ఇది లైఫ్ వాజ్ ఎక్స్టెండెడ్ కదా సార్. ఇంకా ఈ రౌడీ షెట్టి కేసు కాకుండా ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసు తీసుకుంటే అతని మీద 306 ఉంది, ఏసీబీ కేసులు ఉన్నాయి. అతను అంత దారుణంగా వడ్డీలు 10 రూపాయలు వడ్డీ 20 రూపాయలు వడ్డీ వేసి వేధించడం కాకుండా అతని వేధింపుల వల్ల కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దాని ప్రకారం అంటే ఇంకోటి లీగల్ ఎవిడెన్స్ అయితే ఇక్కడ లేదండి. మరి దాని ప్రకారం అతను ఫైనాన్స్ నడిపినట్టు నాకు ఇప్పుడు అంటే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాలేదు, ఇన్వెస్టిగేషన్ ఉంది అందులో సిఐడి అంటే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది, ఇక్కడ కాలేదు. ఇంకా చార్జ్షీట్ ప్రకారం ఆరోపణ చేశాను కానీ ఎవరు కూడా తర్వాత చెప్పడం లేదు. తర్వాత ప్రకారంగా లీగల్ ఎవిడెన్స్ ఆయన నడిపినట్టయితే ఇక్కడ లేదు. తర్వాత ఇంకొకటి విషయంలో నన్ను అందులో వస్తే మనం ఒకటి ఉందా, మన ఇన్ని బ్యాంకులు ఉన్నాయి, లోని బ్యాంకులకు ఎందుకు వెళ్ళాడండి? ఒకవేళ తొందరగా ఇవ్వరు కాబట్టి వెళ్ళరు. మరి నీ అవసరానికి వెళ్ళిన నీకు తీసుకున్నప్పుడు నీకు తెలుస్తుంటుంది కదా నువ్వు. ఒకవేళ నిజంగానే అనుకున్నప్పటికి కూడా లీగల్గానే అయితే అటువంటిది ఇచ్చింది లేదు తీసుకుంది. ఒకవేళ మనం చర్చా విషయంలో వచ్చినప్పుడు నువ్వు ఏం తీసుకునేటప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని నీకు తెలుస్తుందా తెలియదా? నా ఒక ఆరోపణ ఉన్నది, నా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ తీసుకున్నారు అని నువ్వు రిజిస్ట్రేషన్ ఇష్ట ప్రకారమే తీసుకున్నట్లే ఉంటుంది. మరి అటువంటి అప్పుడు ఇప్పుడు గివింగ్ అండ్ టేకింగ్ దాని విన్నా ఒకవేళ మనం ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నాం సార్, ఒక ల్యాండ్ కొనుక్కున్నప్పుడు ఒక రేటు ప్రైస్ మాట్లాడుకుంటున్నాం,
మాట్లాడుకొని ఎక్కువనో తక్కువనో నేను హై రేట్ చెప్తా మీరు దాని ప్రకారంగా కొనుక్కొని డబ్బులు ఇస్తున్నాం రిజిస్ట్రేషన్లు అయిపోతుంది ఇంకెక్కడ లీగల్గా తప్పు ఉంటుంది. అంటే మీరు అన్నట్లు ఏఎస్ఏ మోహన్ రెడ్డి గారు ఫైనాన్స్ బిజినెస్ చేయకపోయినా ఒక డిబెట్గా తీసుకుంటే నా ఇష్టపూర్వకంగా వెళ్ళాను కాబట్టి నా అవసరాన్ని ఆసరాగా తీసుకొని 10 రూపాయలు వడ్డీ పెట్టడం అంటే మైక్రో ఫైనాన్స్ కింద వస్తుంది కదా. ఆయన ఫైనాన్స్ చేస్తూ వస్తుంది, ఫైనాన్స్ చేసినట్టయితే ఇక్కడ లేదు. తర్వాత ఇంకో అంటే నేను ఆయన దగ్గర రికవరీ కూడా చూపించారు కదా. ఏం రికవరీ చూపించారు? ఏదో చెట్టు బుక్స్ కానీ ఇవన్నీ ఏమి చూపించలేదు. మనకు పేపర్లు వచ్చినంత వరకు మాత్రమే కానీ అటువంటిది. మరి అటువంటి ఏసీబీ ఎందుకు ఆయన మీద కేసు పెట్టింది? ఏసీబీ డిస్ప్రపోర్షనేట్ ఉన్నది. నేను ఇప్పుడు సపోజ్ నా మీద ఉంది, నువ్వు బినామీ అని పెట్టారు, ఎట్లా బినామీ? అది డిఏ కేసు. ఎట్లా బినామీ? నేను అది అందుకే అంటే జ్యుడిషియల్ ఉంది కనుక ఇప్పుడు మనం చర్చించలేము. ఆ వ్యక్తి మీద అంతమంది ఎందుకు మరి కక్ష కట్టారు? ఇప్పుడు ఉన్నదాని ప్రకారంగా ఇప్పుడు ఇష్యూస్ ఉంటాయి, కొంత ఉంటుంది లేదు. ఏదో ఇప్పుడు నేనున్న నా వెనుక 20 మంది ఉన్న వాళ్ళు ఏం చేసినా నాకే వస్తుంది. ఇప్పుడు నా జూనియర్లు ఉన్నారు సార్, ఏం చేసినా నాకే వస్తుంది. అవునా కాదంటారు? ఒక అటువంటి సర్కంస్టెన్స్ ఉండి ఉంటాయి కదా. ఓకే, ఇలాంటి కేసులు ఇంకెన్ని ఉన్నాయండి చేస్తుంటారు? విన్నాడు, చాలా కేసులు చేసామంది. ఇప్పుడు ఏదో అనుకోకుండా మనం కలిసాము. అంటే నాకు ఇష్యూ కూడా అంటే పొద్దున తను చేసేంత వరకు కూడా ఇష్యూ తెలియదు. నిన్న ఒక మీటింగ్లు ఉండగా రఘు ఫోన్ చేసి ఏదో ఇంటర్వ్యూ అంటే సరే నా చూద్దామని అంటే నేనేదంటే చట్టం మీద ఏదైనా డిస్కషన్ వస్తుంది అనుకున్నా ఈ కేసుల మీద. చట్టం మీద డిస్కషన్ అంటే ఏదైనా లా మీద ఏదైనా డిస్కషన్ పెట్టారా దేని మీద? సార్ చట్టం మీద డిస్కషన్ ఉన్నారు. ఇప్పుడు మన అందులో కూడా వద్దాం అండి. ఇప్పుడున్న పరిస్థితి 32 సంవత్సరాల మీ సర్వీస్లో ఇప్పుడున్న సెక్షన్ సరిపోతాయి అంటారా లేదంటే? చాలా ఎక్కువ సెక్షన్లు ఉన్నాయి సార్, మనకు ఎక్కువ సెక్షన్లు ఉన్నాయి. దాన్ని అంటే కొత్త లా ఏది అవసరం లేదు, మనకు ఉన్న సెక్షన్లలోనే చాలా వరకు అన్ని కవర్ అయ్యే సెక్షన్స్ ఉన్నాయి. మనం ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని ఒక లా చేస్తున్నారు కానీ అది తప్పు నా అభిప్రాయం. దీని పాత చట్టాలలో ఉన్నది, దానికి పనిష్మెంట్ ఏమి ఉంటుంది ఏంది అనేది ఉంది అనుకోండి. అంటే మీరు ఇప్పుడు 302 చెప్పారు, 307 చెప్పారు, 306 చెప్పారు. ఇంకా మీ దగ్గరికి 354 376 వస్తుంటుంది కానీ అవి తక్కువనే అనుకోండి, అవి వాటి మ్యాటర్స్ తక్కువ. తర్వాత అంటే ఇంకొకటి ఇప్పుడు 376 అంటున్నారు మీరు, ఏ 376లు వస్తాయి? ఇప్పుడు మీరు మనం విషయం చర్చకు వచ్చినప్పుడు చెప్తున్నాం. దానిలో మీరు చూడండి, ఇప్పుడు అంటే పాతగా ఎప్పుడైతే లా ఉందో 16 సంవత్సరాలు అంటే పుబర్టీ అంటే వయసు గర్ల్కి అని చెప్పి ఆ 375 క్లాస్ సబ్సెక్షన్ అందులో 16 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి ఆమె ఇష్టపూర్వకంగా సెక్సువల్ కాన్సెంట్ ఇస్తే అది అఫెన్స్ కాదని అప్పుడు రాశారు. ఇప్పుడు దాని అమెండ్మెంట్ 18 సంవత్సరాలు చేశారు లేటెస్ట్ లాలో. మీరు మనం ఆలోచిద్దాం, అంటే భార్య కూడా ఇష్టపూర్వకంగా లేకపోతే లేకపోతే అంటే 16 నుంచి 18 అనుకోండి. అయితే ఇప్పుడు 16 సంవత్సరాలు అప్పుడు ఎప్పుడైతే అంటే దాదాపు ఒక 73లో 16 సంవత్సరాలు కాన్సెంట్ సఫిషియంట్ అన్నారు. అప్పటికి ఇప్పటికీ దాని గురించి అవగాహన పెరిగిందంటారా లేదంటారా? మనం చర్చ చేసుకోండి అంటే 100% దాని గురించి పెరిగింది అవగాహన. ప్రతి ఒక్కరికి ఏంది అనేది విషయాలు తెలుసు, అటు బాయ్కి కానీ గర్ల్కి కానీ. మరి అటువంటిప్పుడు దాన్ని 18 సంవత్సరాలు చేసేట్లా అర్థమైంది? దాన్ని తగ్గించాలి ఆ వయసును. 14 సంవత్సరాలు చేసి అదే అఫెన్స్ అయితే దాని. ఇప్పుడు ఎక్కువ కేసులు ఉన్నాయి. ఈ మీరు చర్చకు వచ్చింది కనుక ఈ విషయం చూస్తే 354 కానీ 376 కానీ మీరు యావరేజ్ అనాలిసిస్ తీయండి. తీస్తే ఇన్ బిట్వీన్ 15 to 18 మధ్యలో జరిగే కేసులు ఎక్కువ. కిడ్నా 366 376 ఇవే పెడుతున్నారు. ఇవి అంటే ఎక్కువ 80 to 90% ఈ ఏజ్ గ్రూప్లే వస్తున్నాయి. అవన్నీ కూడా చాలా వరకు కాన్సెంట్ కానీ చట్టపరంగా నేరాలు. అవి మీరు అది దాన్ని మనం ఆ వయసును తగ్గిస్తే ఇవన్నీ నేరాల కింద రావు, దాని కింద వెళ్తుంటాయి. కానీ అవన్నీ ఈ వయసుతో దీని మీదనే వస్తున్నాయి అనుకోండి మనం. ఓకే, తర్వాత ఈ పోస్కో యాక్ట్ అని పెట్టారు. ఇవి కూడా అందులోనే మొత్తం అదే పోస్కో యాక్ట్లో. పోస్కో యాక్ట్లో ఏంది, మీరు మా దగ్గర ఒక 350 కేసులు ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి. నేను ఒక 150-200 కేసులు ఉండొచ్చు నా దగ్గర. నేను చూస్తే నా దగ్గర ఉన్న కేసులలో వేరే దగ్గర నేను అబ్జర్వ్ చూస్తే 80% కేసులు ఈ గ్రూపే, 16 to 18. వాళ్ళ కాలేజీలను స్కూళ్ళలోనో ఫ్రెండ్స్ దే మూవ్ టుగెదర్. తర్వాత పేరెంట్స్ చూస్తే కేసు అయిపోతుంది, పేరెంట్స్ వేస్తుండ్రు వాళ్ళు ఈ కేసు పెడతానన్నా ముందుకు రారు. దీని పరిష్కారం ఏమంటారు? దీనికి పరిష్కారం ఒకటి ఏంటంటే కుటుంబ వ్యవస్థలో మంచి చెడు అంటే బిజీ యుగంలో మన అమ్మాయి ఏం చేస్తుందని మనం చూడడం లేదు, అబ్బాయి ఏం చేస్తుందని చూడడం లేదు. అబ్బాయికి అమ్మాయికి ప్రేమ వివాహాలకు మేము వ్యతిరేకం కాదు, చేసుకోనండి. కానీ ఫైనాన్షియల్గా స్థిరపడ్డాక వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ వచ్చినాక చట్టపరంగా కూడా 18-21 ఉంది మ్యారేజబుల్ ఏజ్. మీరు ఫైనాన్షియల్గా స్థిరపడండి ఫస్ట్,
అందరు మీరు చేసి స్థిరపడి మీరు వృత్తి ఏదైనా వృత్తిలోకి వచ్చి పెళ్లి చేసుకోండి, కాపురాలు చేస్తుంటాయి కానీ ఈ ఆవేశంతో చేస్తే దీంతో ఏమవుతుంది, అల్టిమేట్గా మీ కుటుంబం నష్టపోతారు, మీరు నష్టపోతారు, అందరూ నష్టపోతారు. అది దాని ప్రకారంగా అంటే దాని మార్పు అయింది, మళ్ళీ కుటుంబ వ్యవస్థనే మార్పు. కుటుంబంలో ఈ ప్రాబ్లమ్ని చట్టాల ద్వారా కాకుండా కుటుంబం ద్వారా కుటుంబపరంగా కావాల్సిన చట్టాలు దాని సొల్యూషన్ సాధించలేవు. ఇప్పటికీ కాదు, ఇంకో 50 ఏళ్ళలో కూడా సొల్యూషన్ కాదు సార్. ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది. మానవులుగా మార్పు రావాలి, మన మనుషులలో మార్పు రావాలి. కానీ మీ చట్టాలతో ఎంత స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఇచ్చినా పక్కవాడు, అంటే ఇప్పుడు మనం చూస్తే ఎంత ఇన్ని రకాలుగా వచ్చినప్పటికి కూడా మార్పు వస్తలేదంటే దాని అర్థమేంది? సార్, మీరు చెప్తున్నట్లుగా చట్టాలు, మన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, చట్టాల మార్పులు కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు అనుకోండి, చిన్నపిల్లల మీద అత్యాచారం చేస్తారు, దాన్ని తప్పకుండా అంటే నేను ఇప్పుడు అదే విషయానికి మళ్ళీ వస్తే, అంటే మనుషుల మార్పు రావాలి, మన అంటే మన వ్యవస్థ చట్టాల పట్ల అవగాహన లేక లేదు, తాగి ఉండడం వల్ల ఆ విధంగా చేస్తారు. ఇంటాలు ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే చూడండి, మీరు అదే ఆదాయ మార్గంగా చూస్తున్నాయి తాగడాన్ని, లిక్కర్ కంటెంట్స్ను ఆదాయ మార్గంగా చూస్తున్నాయి. అది చూసి దాని మీద తాగి చేయడము, తర్వాత ఇన్హ్యూమానిటీ సంస్కారం ఎక్కడ? ఇప్పుడు మన స్కూల్ విద్యాలు ఉన్నాయి, విద్యాలయాలలో ఎక్కడ ఉన్నది సంస్కారం? ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఇటు తల్లిదండ్రులు చెప్తలేరు, నా అటు టీచర్స్ చెప్తలేరు, ఎవరు చెప్పాలి సొసైటీలో? అంటే సంస్కారాలు చదువు ఎక్కువ ఎక్కువైతుంది. నేను పీజీలు ఉన్నా అంటారు, తర్వాత క్వాలిటీ లేని చదువు కూడా, క్వాలిటీ లేని చదువు కూడా మీరు చూడండి. ఇప్పుడు మేమంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ కూడా అంతే, అదే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చి ఏదో ఇంగ్లీష్ ఇప్పుడు నడిపిస్తుంటారు. ఇప్పుడు అంతా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అంత వస్తుంది. అదే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చి పీజీ చేస్తారు, ఒక్క పేజీ టైప్ చేయమంటే 100 తప్పులు వెళ్తున్నాయి. అంటే ఏది కారణం? మన సర్టిఫికేట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది మన లైఫ్లో? మనం దాని షో పీస్ కాదు కదా, దాన్ని ప్రాక్టికల్గా ఉపయోగపడాలి మనకు. దాన్ని ఆ ప్రకారంగా ఉపయోగపడతలేదు కనుకనే ఈ రకంగా. అంటే చాలామంది మనం చూస్తున్న వారు వరంగల్ కేసు కానీ లేదంటే కొన్ని కొన్ని కేసులు చిన్నపిల్లలు అండి, 9 నెలల పిల్లల మీద అత్యాచారం, తప్పకుండా అది ఖండించాలి. అది ఏంటంటే మేము కొన్ని ఇప్పుడు వరంగల్ బార్ కూడా చూడండి, ఆదర్శంగా మేము ఏమో అడ్వకేసీ మేము చేయమని చెప్పి బార్ అసోసియేషన్ రిజల్యూషన్ చేసింది. అక్కడ సందర్భాలు ఇక్కడ కూడా వచ్చింది, కొన్ని కేసులలో చేయమనేది వచ్చింది. మీ దగ్గర కూడా కరీంనగర్లో వీణవంకలో అత్యంత దారుణం, వీణవంక కేసులో వాస్తవంగా మా దగ్గరకు అప్రోచ్ అయ్యింది. మేము చేయమనే గ్రౌండ్ మీద మేము నేను కానీ ఇంకా సీనియర్ అడ్వకేట్ కానీ చేయలేదు. తర్వాత కొంత అది కంపల్సరీ కనుక కొంత గవర్నమెంట్ కానీ వాళ్ళ స్టేట్ బ్రీఫ్స్ కానీ వాళ్ళ కన్సర్న్ కానీ చేశారు, అది కన్విక్షన్ అయింది, లైఫ్ అయింది. ఇప్పుడు చేస్తున్న ఇప్పుడు మీరు చెప్తున్న వరంగల్ కేసు అవ్వచ్చు, బార్ అసోసియేషన్ వాళ్ళకి బ్యాన్ చేసింది, అంతవరకు కాకుండా ఇకపై జరగకుండా ఉండాలంటే చట్టంపై అవగాహన తీసుకురావాలంటారా, లేదంటే మీరన్నింటిలో లిక్కర్ మీద బ్యాన్ చేయాలంటారా ఇప్పుడు, లేదా అందరికీ చదువు మీద దాని అంటే దాని రిపర్కేషన్ మీద మనుషులలో మార్పు తీసుకొచ్చే సొసైటీ కావాలి అంతేగాని, చట్టాలు ఇంకెన్ని ఉన్నా కానీ నా అభిప్రాయం ప్రకారంగా అయితే మార్పు రాదు. మనుషులలో మార్పు తీసుకురావాలి, సొసైటీ ఎట్లుండాలి మనం అనేదాన్ని, సొసైటీలో మనకు అంటే మన గృహాలలో వాతావరణం ఎట్లుండాలి, మంచిది చెడ్డేది అని ఇప్పుడు మనకు చెప్పే వాళ్ళు ఎవరు లేదు. మనం మన పిల్లలకు చెప్తలేము, మన తల్లిదండ్రులు మనతో ఉండలేరు. ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థ వస్తుంది కదా, మన తల్లిదండ్రులంతా ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయాలని ఫ్యాషనేట్ అయిపోతున్నాం అందరూ. అంటే సొసైటీలో మార్పు రాకపోయినంత వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది నా అభిప్రాయం ప్రకారం. రైట్ సార్, ఫైనల్గా వస్తే మీ సర్వీస్ అంతా చూసుకొచ్చారు, మీరు ఒక గురువు గారి దగ్గర నుండి ఇప్పటివరకు మంచి మంచి క్రైమ్ కేసు చేసుకొచ్చారు, ఇప్పుడు వస్తున్న జనరేషన్కి కొత్తగా నల్లకోట వేసుకోవాలనుకుంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పే కొత్త వ్యక్తులు అంటే అడ్వకేట్గా రాగలిగే వ్యక్తులకు కానీ ఇప్పుడున్న వ్యక్తులకు కానీ ఒకటి ఏంటి అంటే, ఫస్ట్ మనం కమిట్మెంట్, ఏ వృత్తి ఈ వృత్తి కానీ ఏ వృత్తి కానీ ఆ వృత్తిలో మనం లీనమై ఉండాలి. 4 వ్యవహారాలు చేసుకుంటా నేను ఇది సైడ్గా అనేది చేసుకుంటే మాత్రం కష్టమండి. ప్రతిదీ ఇంకా రాను కాంపిటేటివ్ పెరుగుతుంటుంది, అంటే మనకు అవకాశాలు కూడా పెరిగినాయి. ఇప్పుడున్న దాని మీద ఇంటర్నెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకంటే. మేము ఒక కేసులాగా ఒక కేసు స్టడీ చేయాలంటే మనకు ఒక్కొక్కటి వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒకటే కాడ కంప్యూటర్ ముందు కూర్చుంటే ఒక 200, 150 జడ్జిమెంట్స్ వస్తాయి మీకు, అంత పెరిగింది. మీరు ఫస్ట్ చదువుండి, కేసును అవగాహన చేసుకోండి. ఎవరికి ఒకరోజు రాదు, ఒకసారి అంటే ఇప్పుడు జూనియర్గా ఉన్నప్పుడు ఒక 10 సార్లు చదివితే మనకు కొంత వస్తుంది, తర్వాత మీరు ఒకసారి చదివి చెప్పగలుగుతారు. దాన్ని కష్టపడే తత్వం రావాలి. ఎవరు అంటే ఇప్పుడున్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా కానీ ఒప్పుకోవాల్సిన విషయమే, కష్టపడే నేచర్ ఉండలేదు. ప్రభుత్వాలు కూడా కష్టపడకుండా సహకరిస్తున్నాయి ఇప్పుడున్న స్కీముల ప్రకారం. అంటే ఒకసారి ఎప్పుడు కూడా కష్టపడు అనేది అలవాటు తప్పింది అనుకోండి, తర్వాత మనిషి కష్టపడలేదు జీవితంలో. మేము జూనియర్గా కష్టపడితేనే తర్వాత కూడా కష్టపడతారు. అది మేము ఇప్పుడు ఇచ్చే జూనియర్లకు సలహా, ఒక ఆఫీస్ మంచి ఆఫీస్ పెట్టుకోండి,
లేదంటే మీరు నాలుగురు కలిసి ఒక ఆఫీస్ పెట్టుకొని కష్టపడే తత్వం అలవాటు పడుకుంది కూర్చుండి మళ్ళీ మనం చాలా వరకు ఏంటంటే మా పార్టీలో వచ్చే క్లయింట్స్ ఎవరైతే ఉంటే మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు వీళ్ళు ఎంతవరకు ఉంటుండ్రు ఎంతవరకు కోట్ల వీళ్ళు నిలకడగా ఉన్నారు నిలకడ లేకపోతే కూడా మనకు చాలా కష్టము ఫేస్ చేయలేము ఈ ప్రొఫెషన్ ఇంకా లాంగ్ స్కోప్ ఉంది చాలా వరకు కొంతమంది అంటారు ఇందులో ఏం లేదు అని మీరు అంటే ఎక్కువ డబ్బు ఆశించద్దు మీరు మీ సర్వైవల్కు మీరు వెళ్ళిపోతుంది దాని ప్రకారంగా లాంగ్ స్కోప్ ఉంది ఎందుకంటే డే టు డే ప్రాపర్టీస్ వాల్యూస్ పెరుగుతున్నాయి రకరకాల క్రైమ్స్ కానివ్వండి ఐదర్ సైడ్ పీపీలుగా కావచ్చు డిఫెన్స్గా కావచ్చు మనం ముందుకెళ్ళచ్చు వచ్చే మా మిత్రులందరికీ ఒకటే సలహా కష్టపడండి ఫస్ట్ మీరు కష్టపడితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు మీరు అందులో లా చేయడమే కాదు నల్లకోటు వేసుకున్న తర్వాత కమిట్మెంట్ ఇంపార్టెంట్ అంటున్నారు మధుసూదన్ గారు కష్టపడకుండా ఏదో హై పై మాట్లాడితే ఈ వృత్తిని ఎంచుకోవద్దు వేరే చూసుకోండి సైడ్ బిజినెస్గా మాత్రం ఈ వృత్తిని ఎంచుకోవద్దు అంటూ చాలా చక్కటి సలహా ఇచ్చారు ఇది ఈ వారం మధుసూదన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్